ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రుతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం ఉత్క్రామంతం స్థితం వాపి. అదేనండి చెప్పాల్సింది. భుంజానం వా గుణాన్వితం విమూఢానాను పశ్యంతి పశ్యంతి జ్ఞానచక్షుషః. ఇక్కడ టాపిక్ ఏమంటే, జగత్తు అందరికీ అనుభవానికి వస్తూ ఉంటుంది. అందరికీ జగత్తు అనుభవానికి వస్తుంది, కానీ అందరికీ ఏకరూపంగా అనుభవానికి రాదు. వాళ్ళ వాళ్ళ సంస్కారాలను బట్టి ఆ సంస్కారాలకు తగ్గట్లుగా జగత్ అనుభవాలకు వస్తూ ఉంటుంది. ఉదాహరణకి, అదే జగత్తు యొక్క అనుభవం కొంతమందికి దుఃఖాన్ని మిగిలిస్తే ఇంకో కొంతమందికి సుఖాన్ని ఇస్తుంది. మహాత్ములైతే ఈ సుఖ దుఃఖాలకు అతీతమైనటువంటి స్వరూపావస్థలో ఉండిపోతారు, జగత్తులో ఉంటూనే. కాబట్టి జగత్తు అందరికీ అనుభవానికి వస్తున్నా ఒకే రకంగా జగత్తు అనుభవానికి రాదు, అదొక విషయం. ఇక సరే, జగత్ అయింది. తన దగ్గరికి తాను అనేది ఒకటి ఉంది చూడండి. మామూలుగా తెలుగులో నేను అని తాను అని అంటారు. అదే ఇంగ్లీష్లో చెప్పాలంటే ఐ యామ్ సెల్ఫ్, సెల్ఫ్ అని అంటారు. సెల్ఫ్ అంటే తాను. సో ఈ తాను అనే అనుభవం దగ్గరకు వచ్చేప్పటికీ తాను, తాను అనేది అందరికీ అనుభవంలో ఉన్న విషయమే తాను. అయితే తానులో తాను గురించి సరి అయిన అవగాహన గలవారు జ్ఞానచక్షుషః. తాను గురించి ఏదో ఒక వ్యామోహంలో పడి పోతూ ఉండేవాళ్ళు విమూఢాః. ఆ తేడాను చూపిస్తున్నారు. సో విమూఢాః నాను పశ్యంతి. పశ్యంతి అంటే చూస్తారు, చూడడం. చూడడం అంటే ఇది పుస్తకం, ఇది మైకు, అలా చూడడం కాదు, ఆ జ్ఞాననేత్రంతో చూడడం అంటే తెలుస్తూ ఉంటుంది. అలా చూస్తే తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు యాపిల్ పండు కింద పడింది చెట్టు నుంచి, న్యూటన్ మహాశయుడు చూశాడు దాన్ని, అందరూ చూశారు. కానీ ఆయన చూసిన దానికి, అందరూ చూసిన దానికి తేడా లేదు. ఆయన చూడగానే ఓహో, ఆయనకు డౌట్ వచ్చింది. అటువంటి డౌట్ ఆయనకి తప్ప ఇంకెవరికి రాలేదు. ఆ డౌట్ ఏమిటంటే, ఈ పండు కిందకే పడింది, పైకి ఎందుకు పడలేదు అని. పైకి పోవచ్చు కదా, కిందకే ఎందుకు వచ్చింది? పోనీ ఓసారి కిందకే ఓసారి పైకి వెళ్ళొచ్చు కదా, పోనీ ఓసారి అడ్డంగా పోవచ్చు కదా, కిందకే ఎందుకు పడుతోంది, ఎప్పుడు కిందకే ఎందుకు పడుతోంది అనే డౌట్ ఆయనకు వచ్చింది. చూడండి ఎంత లోతుగా పరిశీలించాడో ఒక చిన్న విషయాన్ని. అంతే, దాని నుంచి న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటీ అనేది బయలుదేరింది. ఈ న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటీ, ఇట్ ఈస్ ది ఫోర్ రన్నర్ ఆఫ్ ది ఎంటైర్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్. స్మాల్ జీ, ఎంజీహెచ్, ఇవన్నీ కూడా న్యూటన్స్ లా నుంచి వచ్చాయి. పొటెన్షియల్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ, ఎంజీహెచ్ ఇస్ ది పొటెన్షియల్ ఎనర్జీ, ఆ రకంగా. ఎనీవే, కాబట్టి న్యూటన్ మహాశయుడు చూసినాడు దాన్ని, ఆయన కనపడింది. అంటే ఆ నేత్రంతో, జ్ఞాన నేత్రంతో చూచుట, దాన్ని పశ్యంతి. నా పశ్యంతి అంటే చూడరు. ఎవరు? విమూఢాః, వ్యామోహితులైన జనులు చూడరు అంటే చూడలేరు అని అభిప్రాయం. అయితే అను అనే మాట వస్తున్నది. అను, అను అంటే పశ్చాత్. అంటే మామూలుగా పుట్టినతోటే అన్నీ చూసేస్తారని కాదు, మనం పెరిగి పెద్దవాళ్ళం అవుతూ శాస్త్రాన్ని అధ్యయనం చేసి గురువుపదేశాన్ని పొంది శాస్త్రాన్ని గురువు ద్వారా తెలుసుకుని ఆ తర్వాత మనం చూడగలగాలి. కానీ మనంతట మనం చూడలేకపోయినా అను గురు శాస్త్ర ఉపదేశానంతరము మనం చూడగలగాలి. కానీ కొందరు అలా కూడా చూడలేరు. వాళ్ళు అసలు గురువు శాస్త్రము ఉపదేశము ఇటువంటివి ఏం పెట్టుకోరు.
వాళ్ళు ఏవో లోక వ్యవహారాల్లో పడి కొట్టుకుంటూ ఉంటారు. సినిమాలకి వాటికి పోతారు. సినిమాల్లో ఏముంటుంది? సినిమాలన్నింటిలోనూ ఇంచుమించు ఒకే టాపిక్ ఉంటుంది. ఒకడు ఒక యువకుడు ఇంకొక అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆ అమ్మాయిని మరొకడు కూడా ప్రేమిస్తాడు. ఇంకో పొగరుమూత కూడా ప్రేమిస్తాడు. ఆ అమ్మాయి ఆ పొగరుమూతను ప్రేమించదు, ఈ యువకుడిని ప్రేమిస్తుంది. కాబట్టి వీడికిను ఆ పొగరుమూతకి ఒక వైరం నిర్మాణం అవుతుంది. అంటే మొత్తం సినిమా అంతా కూడా అక్కడే ఉంటుంది, ఆ ట్రయాంగిల్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. వేదాంతం ఎలా అయితే జగత్తు, జీవుడు, దేవుడు అనే మూడు చుట్టూ తిరుగుతూ ఉంటుంది వేదాంతం, అదేవిధంగా నాయకుడు, నాయిక, ప్రతి నాయకుడు అనే మూడింటి చుట్టూ సినిమా తిరుగుతూ ఉంటుంది. ఎన్ని సినిమాలు వచ్చినా అంతే, ఇంగ్లీష్ సినిమాలు అయినా అంతే, తెలుగు అయినా అంతే, హిందీ అయినా అంతే, తమిళ అయినా అంతే. కాబట్టి ఎనీవే కనుక అనుపశ్యంతి అంటే శాస్త్రమును అధ్యయనం చేసి ఆ తరువాత ఈ సత్యాన్ని చూడగలుగుతారు మహాత్ములు. కానీ విమూఢాహ, ఈ విశేషమైన వ్యామోహము గలవారు, మోహము, మోహము అంటే ఉన్నదానిని తప్పుగా అర్థము చేసుకునుట, దాన్ని మోహము అంటారు. సో నేను చెప్పేది ఏంటంటే జనులు వాళ్ళు శాస్త్రోపదేశము, ఆచార్యోపదేశము అటువంటి దానికి పోరు, సినిమాలకు పోతూ ఉంటారు. సినిమాలకు ఎన్ని సినిమాలకు వెళ్ళినా ఇగో ఈ మూడింటి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. తర్వాత ఏదో దేవుడు దెయ్యం పేరుతోటి పురాణ గాథలు వింటూ ఉంటారు. ఏమంటే మీకు తెలుసా ఏమిటి ఏమిటి సోమదత్తుని గాథ మీకు తెలుసా? తెలియదు. ఎలా తెలుస్తుంది సోమదత్తుడు గాథ? త్రేతాయుగంలో సోమదత్తుడు అనే ఒక ఆయన ఉండను. త్రేతాయుగం అంటే ఏమిటి? అంటే ఇప్పటి నుంచి 1000 కోట్ల సంవత్సరాల క్రితం త్రేతాయుగం ఉండి ఉంటుంది కదా. ఎందుకంటే ఇప్పుడు దీని ముందు ద్వాపర యుగం, దాని ముందు త్రేతాయుగం. 1000 కోట్లు పోని 1000 కోట్లు కలిపితే 100 కోట్లు, 100 కోట్ల సంవత్సరాల క్రితం త్రేతాయుగం ఉంది. ఏమంటే ఎవరైనా 20వ శతాబ్దంలో మహాత్మా గాంధీ గారని అన్నారనుకోండి, ఏదో వినడానికి కొంత ఏదో తెలిసినంత తెలుస్తుంది, ఊహించుకోగలుగుతారు. త్రేతాయుగంలో అంటే ఏం ఊహిస్తారో చెప్పండి మీరు పెద్ద. ఏంటో త్రేతాయుగంలో సోమదత్తుడు అనే ఒక అతను ఉండెను, ఇటువంటి వాటి చుట్టూ పోతూ ఉంటారు. లేకపోతే ఏదో తెలుసున్న కథనే వింటూ అలా కాలక్షేపం చేస్తారు తప్ప శాస్త్రీయమైన ఉపదేశమును ఆచార్యుని నుండి మనము పొందవలెను అనే ప్రయత్నం ఎవరైనా చేస్తారా? చేయటం లేదు. అంచేతనే విమూఢాహగా మిగిలిపోతూ ఉంటారు, విమూఢులుగా మిగిలిపోతారు. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఈ విమూఢులు తాను అనే అంశంలో చాలా పెద్ద పొరపాటు, తప్పిదమును చేస్తూ ఉంటారు. తాను అనగానేమి? తాను అనే అనుభవం ఉన్నది కదా, ఈ తాను అనే అనుభవాన్ని వాళ్ళు ఏ విధంగానూ తెలుసుకునే ప్రయత్నం చెయ్యరు. మైకు బాగానే ఉందా? మీకు అందరికీ మైకు అనుకూలంగా ఉందా? ఓకే, ఇంకొంచెం పెరిగే అవకాశం ఉందా? కొంచెం పెంచండి, ఎందుకంటే నాకు కూడా కొంచెం త్రోట్ నొప్పి ఉంది, త్రోట్ కొంచెం ఎఫెక్ట్ ఉంది. మళ్ళీ మళ్ళీ క్లాసులు క్యాన్సిల్ అవుతున్నాయి కదా, అంచేతనం ఈవేళ ఏమైనా సరే క్లాసు మనం చెప్పుకోవాల్సిందే అనే ఒక ఉత్సాహంతో వచ్చాను. ఓం 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 ఓం. ఇప్పుడు ఇప్పుడు బాగుంది, బాగుంది బాగుంది, అలా ఉంచుదాం. ఓం ఓం. తాను అనే అనుభవాన్ని విశ్లేషణ చేయాలి. అయితే మీరు లోకంలో చూడండి, జనుల ప్రవృత్తి ఎలా ఉంటుందంటే ఈ జగత్తును తెలుసుకునే ప్రయత్నం బాగా చేస్తారు. జగత్తును ఎలా తెలుసుకుంటారు? టూరిజం, ఏవేవో యాత్రలు చేసి, విహారయాత్రలు,
పోయింది. కొంచెం ఓపిక పట్టండి, మేము మీకేసే చూస్తూ ఉంటాం. మీ పని చేయ పని చేస్తే ఇంక మీ ముఖం కేసి చూడండి. మేము మీరు ఉన్నారని కూడా మాకు అక్కర్లా. పని చేయకపోతే మటుకు మీకేసే చూస్తాం. అదే, దట్ ఈజ్ హౌ ద సిస్టమ్స్ వర్క్. ఇప్పుడు బాగానే ఉన్నట్టుంది. పాపం ఆయన అక్కడే నిలబడి ఉన్నారు. నేను ఇంతకుముందు ఒకసారి అన్నాను, ఇట్ ఈజ్ ఎ స్ట్రాటజిక్ మిస్టేక్. అదేమంటే, ఆ కంట్రోల్స్ని ఎక్కడో గదిలో పెట్టి తాళం వేసినట్టుగా దూరంగా పెట్టడం అన్నది ఇట్స్ ఎ స్ట్రాటజిక్ మిస్టేక్. కంట్రోల్స్ పక్కన ఉండాలి, ఉంటే అడ్జస్ట్ చేసుకునేట్లా ఉంటుంది. నిజానికి నన్ను అడిగితే ఇక్కడ ఇక్కడ చిన్న కంట్రోల్స్ ఉంటే అడ్జస్ట్ అయ్యేట్లా ఉంటే ఐడియల్గా ఉంటుంది, బాగుంది. అస్తు, జగత్తుని పరిశీలించి తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం. అయితే సైంటిస్టులు ఓ రకంగా చేస్తారు. లౌకికుల మాట చెప్తున్నాను, లౌకికులు జగత్తుని మనం సంచారం చేసి చూసి తెలుసుకోవాలి. అక్కడేముంటుంది, ఇక్కడేముంటుంది, కొత్త కొత్త విషయాలు తెలుస్తాయి. గొప్ప గొప్ప విషయాలని మనం చూడవచ్చు. ఆ వింతలు విశేషాలు అని అంటారు. అవన్నీ కూడా ప్రపంచంలో ఎన్నెన్నో ఉన్నాయి. వాటిని అన్నింటినీ మీరు చూడగలుగుతారు. దేశ సంచారం చేస్తూ ఉంటారు. ఆ విధంగా మానవులు జగత్తును తెలుసుకునే ప్రయత్నం చేసేవాళ్ళు చాలామంది మీకు కనపడతారు. ఇక దేవుడిని తెలుసుకునే ప్రయత్నం, దేవుడు అనగానే మీరు ఇప్పుడు దేవుడి గురించి తెలుసుకోవాలనుకున్న ఏం చేయాలి అంటే, ఒక ఆయన అంటాడు, మీరు విష్ణు పురాణం చదవండి, మీకు దేవుడి గురించి తెలుస్తుంది. ఓం తెలుగులో సామెత ఒకటి ఉంది, విఘ్నేశ్వరుడి పెళ్లికి 1000 విగ్రహాలు అని ఒక సామెత ఉంటుంది. సో దేవుడి గురించి తెలుసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలి? అయ్యో, దానికేముందండి, మీరు విష్ణు పురాణం చదవండి, తెలుస్తుంది. ఈ విష్ణు పురాణం సంస్కృతంలో ఉంది, మాకు సంస్కృతం రాదు కదా. అంటే పోలండి, ఏకే గోపాలన్ కంపెనీ కోటగుమ్మం నిధి రాజమండ్రి వారు దానికి తెలుగు అనువాదం ముద్రణ వేశారు, అది మీరు కొని చదివితే మీకు దేవుడి గురించి తెలుస్తుంది. అంటే ఇంకొకటి అంటాడు, అది కాదండి, అసలు దేవుడు ఆయన కాదు, అసలు దేవుడు ఆయన కాదు, అసలు దేవుడు శివుడే. ఇప్పుడు విష్ణు సహస్రనామం ఉందనుకోండి, దానికి పరంపర లేదు, వ్యాసుడు చెప్పాడంతే. దాంట్లో పరంపర ఏమీ లేదు, ఇంకే వ్యాసుడు చెప్పాడు. అదే శివ సహస్రనామం ఉందనుకోండి, దానికి పరంపర ఎలాగా? శివుడికి శివ సహస్రనామాన్ని ఎవళ్ళు చెప్పారు? ఉపమన్యుడు చెప్పాడు. ఉపమన్యుడికి ఎవళ్ళు చెప్పారు? బ్రహ్మదేవుడు చెప్పాడు. బ్రహ్మదేవుడికి ఎవళ్ళు చెప్పారు? విష్ణువు చెప్పాడు. మరి విష్ణువుకి ఎవళ్ళు చెప్పారు? విష్ణువుకి వినబడింది. విష్ణు అలా కూర్చుని ఉంటే ఆ శివ సహస్రనామం అలా వినబడిపోతుంది, చెవుల్లో వినపడిపోతుంది. అంటే వినపడిపోతే ఆయన రికార్డు చేసుకున్నాడనమాట, మా ఇంట్లో రికార్డు చేసుకున్నాడని మనం అనుకోవాలి. లేకపోతే కాగితం మీద రాసి పెట్టుకున్నాడనో, లేకపోతే మా ఇంట్లో రికార్డు చేసుకున్నాడు. అలా ఎందుకు వినపడింది విష్ణువుకి? శివుని అనుగ్రహం వల్ల విష్ణువుకి వినపడింది. చూడండి, శివ సహస్రనామానికి ఎంత పరంపర ఉందో. విష్ణు సహస్రనామానికి ఏముంది? ఏమీ లేదు. వ్యాసుడు ఒక చోట కూర్చుని ఆలోచించి రాసిపెట్టాడు అంతే, దానికి పరంపర లేదు. శివ సహస్రనామానికి పరంపర ఉంది అని ఒక ఆయన ఈ మధ్యన ఒక్కానించినాడు. కాబట్టి ఆయన ఏమంటారంటే, మీరు శివపురాణం చదవండి, మీరు శివపురాణం చదివితే మీకు ఆ దేవుడి గురించి బాగా తెలుస్తుంది. శివపురాణాన్ని తెలుగులో అనువాదం చేసి
దాన్ని మీరు చదవండి అని ఎవళ్ళకి ఏనాడు ఎప్పుడు రికమెండేషన్ చెయ్యకుండా మిగిలిపోయిన వ్యక్తిని నేనే ఒక్కనే. మీరు ఎప్పుడైనా శివపురాణం చదవమని నేను అంటుంటే విన్నారా మీరు? నేను మీరు ఉపదేశ సారం చదవండి లేకపోతే దక్షిణామూర్తి శివపురాణం చదవండి అని నేను చెప్పలేదు. ఎందుకో తెలుసిన, ఎవరికి నచ్చిన దేవుణ్ణి వాళ్ళు ఆరాధించుకుంటారు. ఇంట్లో ఇప్పుడు పెద్ద మన రికమెండేషనే ఉంది. సపోజ్ మీరు విష్ణువుని చక్కగా పూజించుకుంటున్నారనుకోండి, శివపురాణం చదవండి అని నేను కనుక మీకు అప్పచెప్పాననుకోండి, అబ్బా స్వామీజీ చెప్పాడు రా అని చెప్పేసి మీరు అది మొదలు పెట్టారనుకోండి, మీ విష్ణు పూజ మూలపడుతుంది. కాబట్టి దేవుణ్ణి తెలుసుకునే ప్రయత్నము, అది జనులు ఎలా అయితే చేస్తున్నారో అది సక్సెస్ఫుల్ కాదు. అది మీరే ఆలోచించుకోండి. ఈ శివుడు విష్ణువు పాతబడిపోయారు, ఇప్పుడు కొత్తగా కొత్త కొత్తగా మీకు దేవుణ్ణి తెలుసుకునే ప్రయత్నాలు, దత్త లేకపోతే అయ్యప్ప లేకపోతే బాబా, నావెల్ కైండ్ ఆఫ్ దేవుడు కాదండి శివుడు కదా. అంటే శివుడు ఇక్కడే ఉన్నాడు, బాబాలో శివుడు ఉన్నాడు అంటూ ఆ విధంగా మీకు లోకంలో అనేక విధములైన ప్రయత్నాలు మీకు కనబడుతూ ఉంటాయి. నేను ఒక కేసు బిల్డప్ చేసుకున్నా, అదొక అలక్షేపం చేసుకున్నాను అనుకోకండి. నా కేసు ఏమంటే తాను ఏమిటి తెలుసుకుందామని ఎవడో ప్రయత్నం చెయ్యడు, అది నా కేసు. జగత్తును తెలిసేసుకుందామని ఉవ్విళ్ళూరిపోతారు, దేవుడు మాకు తెలిసిపోయాడని చెప్పేసి గెంతులు వేసేస్తూ ఉంటారు తప్ప, తాను ఎవరు, తాను అనగా నేను. ఇప్పుడు ఈ తాను ప్రస్తుతం ఉన్నాడు స్థితం, ఒకప్పుడు ఎగిరిపోతాడు, హుడిజాయగా హంస అకేలా అన్నాడు కబీరదాసు. ఈ హంస అకేలా అంటే ఒంటరిగా ఉడిజాయగా ఎగిరిపోతుంది. ఆ పాటను కుమార గంధర్వ పాడేవాడు. ఎలా పాడేవాడు అంటే అప్పటికప్పుడు ఎగిరిపోతుంది అన్నట్టుగా పాడేవాడు. ఆయన అలాగే ఇలా కూ ఉడిజాయగా అటు ఆయన ఆయనతో పాటు అందరూ కూడా అలా ఎగిరిపోతున్నట్టుగా పాడేవాడు. ఏదో మీద పడి కసులు కొట్టినట్టు ఊడిజాయగా అటు ఆయన అలా పడేవాడు. చాలా బాగా పాడతాడు ఉడిజాయ అంటే ఆయనకి అప్పుడే ఎగిరిపోతున్నట్టు ఫీలింగ్ అనమాట అయి ఉంటుంది. వెరీ ఇంట్రెస్టింగ్ సాంగ్ ఉడిజాయగా హంస అకేలా. కాబట్టి లోపల ఒక తత్వము గలదు, అది ఎగిరి తక్కపోతుంది. అప్పుడు ఏం మిగులుతుంది? ఇక్కడ బాడీ ఇక్కడే పడి ఉంటుంది. ఈ బాడీని ఏం చేస్తారు? ఒక గంటో రెండు గంటలో దానికి పూజలు అవి చేస్తారు, ఎవరి సంస్కారాన్ని చేపట్టి వాళ్ళు చేస్తారు. పోనీ గంటో రెండు గంటలో ఎందుకు అట్టు పెట్టుకుని చక్కగా మీరు అలా రోజు రోజు ప్రతినిత్యం పూజలు చేయొచ్చుగా. గంటతో ఆపేట ఎందుకు? అభిషేకాలు పోనీ రోజు చేయండి, అభిషేకం అట్టు పెట్టుకోండి, కాదు పూలమాల అట్టు పెట్టుకోండి, అట్టు పెట్టుకుని రోజు పూలమాలలు వేస్తూ ఉండి దాన్ని ఏదో రకంగా డిస్పోజ్ ఆఫ్ చేసి వచ్చేయాలి. మట్టిలో పాతి పెడితే అది మట్టిలో కలిసిపోతుంది, నిప్పుల్లో పడేస్తే బూడిదగ మారిపోతుంది. ఏదో రకంగా దాన్ని డిస్పోజ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు అది అలా ఎందుకు అయిపోయింది? అంతకు ముందు క్షణం వరకు ఏదో ఇటు కదులుతూ ఉన్నటువంటి ఆ దేహము ఒక క్షణంలో అలా ఎందుకు అయిపోయింది అంటే దాని లోపల ఉండే హంస ఒకటి ఎగిరిపోయింది అన్నమాట. మరి అయితే మనిషి బతుకున్నాడు అనుకోండి, దేనికి విలువ? ఆ దేహానికి విలువ, దేహం లోపల ఉండే హంసకి విలువ? దేహం లోపల ఉండే హంసకి మీరు విలువనివ్వాలి. దేహానికి విలువ లేదు, కానీ మనుషులు ఎలా ఉంటారు? దేహానికే విలువనిస్తూ ఉంటారు. తర్వాత మనిషి బతుకున్నాడు, బతుకుండగా స్థితం వాపి అని ఎగిరిపోవడం మాట అలాంటి పెట్టండి. స్థితం తన తన తను ఈ దేహము తాను ఇక్కడ నిలిచి ఉన్నాడు. ఇప్పుడు తాను అనగానే తెలుసుకోవాలక్కర్లేదా?
మనం ఉత్క్రామంతం అంటే ఆ క్షణంలో పరిశీలన చేసేసి తెలుసుకోవడం కష్టమైతే అనిపించవచ్చు. అక్కడ కూడా మీరు పరిశీలించి తెలుసుకోవచ్చు, కానీ స్థితం వాపి బతికుండగా మీరు దాన్ని పరిశీలించవచ్చు కదా. మీకు నేను ఉపాయం చెప్తా. ఇప్పుడు నన్ను మీరు గమనించండి, నేను చేతికేసి చూస్తున్నా కదా, నేను చేతిని చూస్తున్నా, చెయ్యి నన్ను చూడలేదు. మీరు గమనించారా, చెయ్యి నన్ను చూడదు, చూడలేదు. నేను చేతిని చూస్తున్నా, చెయ్యి నన్ను చూడదు, చూడలేదు. మరి నాకు చేతికి తేడా ఉందంటారా లేదంటారా? స్థితం ఉండగానే దేహం ప్రాణం పోయేప్పుడు మాట ఎందుకు, బతుకుండగా చూడు. ఇదిగో చెయ్యి, నేను దీన్ని చూస్తున్నాను, ఇది నన్ను చూడదు, చూడలేదు. చెయ్యి కాకపోతే దేహం, చేతికి అప్లై చేసిన తుల్లే దేహానికి మీరు అప్లై చేయలేదు. తర్వాత ఇదిగో మనస్సు, ఇదిగో మనస్సు, నేను దీన్ని చూస్తున్నాను, థాట్, దీన్ని నేను చూస్తున్నాను. మీరు సాక్షిగా ఉండి చూడొచ్చు థాట్ని, కానీ థాట్ నన్ను చూడలేదు. నేను థాట్ని చూడగలుగుతాను, థాట్ నన్ను చూడలేదు. చూడండి ఎంత విశేషము. కాబట్టి ఇప్పుడు ఎన్ని వచ్చాయి? దేహము, మనస్సు, నేను. విచారం చేసుకుంటే చాలు, అంత అది సరిపడుతుంది. విచారం చేసుకుంటే అది సరిపడుతుంది. స్థితం వాపి లేదా భుంజానం వా గుణాన్వితం. ఇప్పుడు చూడండి, మీరు నేను ఒకటి చెప్తా, మీరు ఆలోచించండి. మీరు ఇలా కూర్చుని ఉన్నారు, నేను కళ్ళు మూసుకుని ఉన్నాను, కళ్ళు మూసుకుని ఉన్నాను, కానీ అంటే రూపాన్ని చూచుటలేదు. నిజం, రూపాన్ని చూచుటలేదు, కానీ తెలివిగా ఉన్నాను, తెలివిగా ఉన్నాను. తర్వాత కళ్ళు తెరిచాను, తెరిచేప్పటికీ రూపాలన్నీ తెలుస్తున్నాయి. ఇదిగో ఎదురుకుండా దూరంగా మహాత్మా గాంధీ గారి ఫోటో ఉంది, అది తెలిసింది. మీరందరూ క్లాసులో కూర్చుని ఉన్నారు, అది తెలుస్తుంది. అన్నీ తెలిసిపోతున్నాయి, ఆ ఫోటో, ఈ ఫోటో, అదో శారదామాత, రామకృష్ణ పరమహంస, క్లాక్ 6:30 అయింది, ఇలా తల తిప్పగానే 6:30 అయింది తెలిసింది. మీరు చెప్పండి నాకు, ఆ ఈ రూపజ్ఞానము కలుగుటలో ఎంత ప్రయత్నం మీరు చేస్తున్నారు? ఏమైనా ప్రయత్నం ఉన్నదా? ప్రయత్నం లేదు, ఏ ప్రయత్నం చేయనక్కర్లేదు. ఈ కాగితం తీసి ఇక్కడి నుంచి ఇక్కడ పెట్టాలంటే ప్రయత్నం చేయాలి. చెప్తో కన్ను రెప్ప పడాలి అంటే ప్రయత్నం, తెరవాలంటే ప్రయత్నం. కానీ కబీర్దాస్ అంటాడు, కనురెప్ప వేయడానికి ప్రయత్నం అవసరం, కన్ను తెరవడానికి ప్రయత్నం ఉంది. ఇప్పుడు మీరు పట్టించుకోరు కాబట్టి మీకు ఆ ప్రయత్నం మీకు గుర్తుకు రాదు, మీరు గుర్తించరు. కానీ గుర్తించండి, ఒకసారి గుర్తించండి, ప్రయత్నం ఉండలేదు మీకు తెలుస్తుంది, ప్రయత్నం ఉంది. కనురెప్ప వేయాలన్నా తీయాలన్నా ప్రయత్నం ఉంది. నేను ఇలా కళ్ళు తెరిచాను, తెరవగానే మీరందరూ తెలుస్తున్నారు, దీంట్లో ఎంత ప్రయత్నం ఉంది? ఏ ప్రయత్నం లేదు. ఎఫర్ట్ అనేది ఇసుమంత కూడా లేదు, టోటల్లీ ఎఫర్ట్లెస్. వాట్ ఎ మిరకిల్ ఇట్ ఈస్, వాట్ ఎ మిరకిల్, టోటల్లీ ఎఫర్ట్లెస్ తెలుస్తోంది. ఇప్పుడు ఒక ఆయన వచ్చారు, స్వామీజీ మీరు చాలా గొప్పవారు అన్నాడు. అలా అంటుండగానే తెలిసిపోయింది శబ్దాలు. ఏం ప్రయత్నం చేశాను, ఇలా చెవిలా పెట్టడం, ఏం ప్రయత్నం అక్కర్లేకుండగా తెలిసిపోయింది. స్వామీజీ అని ఎవడైనా తిట్టాడు అనుకోండి, అది తెలిసిపోతుంది, తక్కువ తెలిసిపోతుంది. ఏ ప్రయత్నమో అక్కర్లేకుండగా తెలిసిపోతుంది. ఇప్పుడు ఇక్కడ సెంటు ఇక్కడ పెట్టారు, సెంటు పెట్టారు ఇక్కడ, ఎంత ప్రయత్నం చేస్తారు సెంట్ తెలియడానికి? మీ ప్రయత్నం అక్కడ నడిచి వెళ్తుంటే అరే ఇక్కడ ఏదో మల్లెల వాసన వస్తుంది అని తెలిసిపోతుంది. ప్రయత్నం ఏమక్కర్లేదు. ఎప్పుడైనా మీరు ఈ చిత్రం గమనించారా? చిత్రం
భళారే విచిత్రం అనేది ఎప్పుడో విన్నాను నేను. ఎప్పుడైనా గమనించారా ఈ చిత్రాన్ని? ఏమిటబ్బా ఇలా ఉంది? హవీసే నిద్రపోతున్నాను, ఏమీ తెలియలేదు. తెలివి వచ్చింది. తెలివి వచ్చేప్పటికీ కావు కావు అని కాకులు అరుస్తుంది. తెలిసిపోయి ఏం ప్రయత్నం చేశారు మీరు కాకులు అరుస్తున్నాయని తెలియడానికి? కాఫీ తయారు చేస్తున్నట్టుగా ముక్కుకు తెలిసిపోయింది. మీరేం ప్రయత్నం చేశారు? వాట్ ఏ మిరకులస్ థింగ్ ఇట్ ఈస్. ఇట్స్ ఎ మిరకిల్. సో దేహము మనస్సు, సరే ఇంద్రియాలు ఉన్నాయనుకోండి మధ్యలో, దేహం అనేది మనకి తెలుస్తూనే ఉన్నది జడము. ఎలాగా? ఇగో చూడండి, చేతికేసి చూస్తున్నాను తప్ప ఆ చెయ్యి నాకేసి చూడదు, చూడలేదు. మనస్సు కూడా అలాంటిదే. చెయ్యి ఎలాంటిదో, టేబుల్ ఎలాంటిదో, మనస్సు కూడా అలాంటిదే. అంటే సూక్ష్మంగా ఉంటుంది మనస్సు, చాలా సూక్ష్మంగా ఉంటుంది. ఇప్పుడు మీరు చేమని కంటితో చూశారనుకోండి, దానికి ఎన్ని కాళ్ళు ఉన్నాయో చెప్పగలరా? చెప్పలేరు. ఎర్ర చేమ కుడుతుంది, కుడితే 70 కేజీల మనిషి కెవ్వమంటాడు. కానీ దానికి ఎన్ని కాళ్ళు ఉన్నాయో మనకి తెలియదు. దాన్నే మీరు మైక్రోస్కోప్ కింద పెట్టి చూస్తే తెలుస్తుంది. అదేవిధంగా సో చూడడం అనేది కొంచెం చిన్నదిగా ఉండొచ్చు, పెద్దదిగా ఉండొచ్చు. చూడడానికి మీరు ఏమి ప్రయత్నం చేయాల్సి వస్తుందండి? ఏమి అంటే మెరకిల్ ఇట్ ఈస్. అదే రకంగా అంటే ఏమిటి, చీమ కాళ్ళు లెక్క పెట్టాలంటే మైక్రోస్కోప్ కావాలి. కొంచెం సూక్ష్మంగా చిన్నదిగా ఉంది కనుక. మనస్సు కూడా అలాంటిదే, చాలా సూక్ష్మంగా ఉంటుంది. థాట్, సంకల్పం కలుగుతుంది, అది తెలుస్తూ ఉంటుంది. ఉదాహరణకి పాఠం చెప్తున్నాను, పాఠం చెప్తుండగా సంకల్పం కలిగింది. ఇంటి దగ్గర అదేదో పెట్టొచ్చాను, అది వెళ్ళగానే దాని సంగతి చూడాలి అని నాకు సంకల్పం కలిగింది. వెంటనే నాకు ఆ సంకల్పం తెలుస్తూ ఉంటుంది. వారిని పాఠం చెప్తుంటే ఈ సంకల్పం ఎందుకు వచ్చింది అని తెలుస్తుందా లేదా? నేను సంకల్పాన్ని చూడగలుగుతున్నా, సంకల్పం నన్ను చూడలేదు. కాబట్టి దేహము మనస్సు ఆ రెండింటినీ చూస్తూ ఉండేటువంటి నేను. దీంట్లో ఉన్న రహస్యం ఏమిటంటే, దేహము అంటేనే ఎఫర్ట్. దేహం అంటే క్రియ, క్రియ ఎఫర్ట్. చూడండి, గాలి ఎప్పుడు పోనీ నోసు బ్లాక్ అయిందనుకోండి, పోనీ రోజంతా పీలుస్తూనే ఉన్నాం, బతుకున్నంతకాలం పీలుస్తూనే ఉన్నాం, నోసు బ్లాక్ అయింది, ఒక్క పావుగంట సేపు పీల్చడం మానేద్దామని ఉండొచ్చా? రక్తం ఇంకో గంటలో వీడు శ్మశానానికి పోతాడన్నా కూడా రక్తం అలాగా ఏదో పోనీ వేగంగా కాకపోయినా ఏదో అలాగే సాగదీసుకుంటూ రక్తం ప్రవహిస్తూనే ఉంటుంది. ప్రాణం పోయిన తర్వాత కూడా అలా కొంతసేపు ప్రవహించి ఆగిపోతుంది. ఫ్యాన్ స్విచ్ ఆర్పేస్తే ఫ్యాన్ ఏమవుతుంది? కొద్దిసేపు తిరిగి ఆగిపోతుంది. హార్ట్ కొట్టుకుంటూనే ఉంటుంది. దేహము అంటేనే క్రియ ఎఫర్ట్. మనస్సు అలసి సొలసి విసిగి వేసారి నిద్రలోకి వెళ్ళే వరకు కూడా అలాగ గెంతులు వేస్తూనే ఉంటుంది మనస్సు. మనస్సు అంటేనే ఎఫర్ట్. కానీ ఈ దేహాన్ని, ఈ మనస్సుని తెలుసుకుంటూ ఉండేటువంటి ఆ ఎరుక ఉన్నది చూసారా, ద మోస్ట్ ఎఫర్ట్లెస్, అబ్సల్యూట్, మోస్ట్ కాదు అబ్సల్యూట్లీ ఎఫర్ట్లెస్. దాని ఎందు ఎఫర్ట్ అనేది ఏమీ లేదు. మరి ఇంత ఈ సర్వమును తెలుసుకుంటుందే, ఎఫర్ట్ లేదా? లేదు. ఈ రూపములనన్నిటినీ తెలుసుకుంటుంది, నో ఎఫర్ట్. ఈ జ్ఞానములనన్నిటినీ తెలుసుకుంటుంది, నో ఎఫర్ట్. గంధములను, రసములను, స్పర్శలను, మనస్సులో వచ్చే సంకల్పములను, సుఖములను, దుఃఖములను, రాగద్వేషాది ద్వంద్వము, శీతోష్ణాది ద్వంద్వములను, సకల జగత్తును ఎఫర్ట్ అనేది ఇసుమంత కూడా లేకుండా తెలుసుకునేటువంటి ఆ ఎరుక మీ ఎందు ఉందంటారా లేదంటారా? విచిత్రం, అంటే మిరకులస్ థింగ్ ఇట్ ఈజ్. అయితే అది రూపములను తెలుసుకుంటోంది, ఎఫర్ట్ లేదు. కానీ
కన్నుతో జతగూడి రూపములను తెలుసుకుంటుంది, శబ్దములను తెలుసుకుంటుంది, చెవితో జతగూడి శబ్దములను తెలుసుకుంటుంది. సపోజ్ కన్నుతో జత గూడ లేదనుకోండి, నేను తెలివిగా ఉన్నాను, కన్ను మూశాను, రూపాలను తెలుస్తుందా? తెలియదు. చెవి లేకపోతే శబ్దాలను తెలియదు, ముక్కు పనిచేయకపోతే గంధములను తెలియదు. కాబట్టి ఇంద్రియముతో జతగూడాలి. ఇంద్రియముతో జతగూడినప్పుడే అది ఆ శబ్దస్పర్శ రూపరస గంధములను తెలుసుకుంటూ ఉంటుంది. తెలుసుకోవడమే భోగము. భోగ భుజ్యానం అన్నారే, భోగము అంటే ఏమిటి? తెలియటయే. ఇప్పుడు మల్లెల గంధము చాలా బాగుంది అని మీరు ఎంజాయ్ చేశారంటే, ఎంజాయ్ చేయడానికి గంధము తెలియడానికి తేడా ఏమైనా ఉందా? లేదు. తెలియడమే భోగము, ఉపలబ్ధి తెలియడమే. ఇప్పుడు వేడిగా ఉన్నప్పుడు చల్లని గాలి వీచింది, వీచినప్పుడు గాలి చల్లదనము తెలియట, గాలి చల్లదనము బాగుండుట, ఈ రెండు ఒకటే. కాబట్టి ఆ తెలివి ఉన్నది చూసారా, అంటే చిత్రం. అది ఎంత చిత్రమైన దాంట్లో ఒక చిత్రం ఏమిటంటే అట్టర్లీ ఎఫర్ట్లెస్, అది ఒక చిత్రం. ఇటువంటి సందర్భంలో చుట్టూ ప్రపంచం అంతా కూడా క్రియతో నిండి ఉంటుంది. ఇట్స్ ఎ ఫినామినల్ వరల్డ్. దేహము ఫినామినల్, మైండ్ ఫినామినల్, చుట్టూ ఫినామినల్లే, కానీ మధ్యలో ఈ సర్వమును తెలుసుకుంటూ ఉండేటువంటి ఆ ఎరుక అబ్సల్యూట్లీ ఎఫర్ట్లెస్. ఒక విచిత్రం. రెండవ విచిత్రం, అది ఎఫర్ట్లెస్గా తెలుసుకుంటున్న మాట వాస్తవం, కానీ తనంత తాను తెలుసుకోవటం లేదు, ఆ ఇంద్రియముతో జతగూడి తెలుసుకుంటుంది. ఒకప్పుడు తెలుసు తెలియబడేది సుఖాన్ని ఇచ్చేదవ్వచ్చు, ఇంకొకప్పుడు తెలియబడేది దుఃఖాన్ని ఇచ్చేదవ్వచ్చు. అంటే అలాగా మల్లెల గంధము తెలిసింది ముక్కు, ఆ గంధము నాకు చాలా ఇష్టము మనస్సు, అంటే మనస్సు ముక్కుతో జతగూడి భుంజానం సుఖానుభవం కలిగింది. అదే దుర్వాసన వచ్చిందనుకోండి, మనస్సు ముక్కు జతగూడి దుఃఖానుభవం కలిగింది. కాబట్టి ఇంద్రియములు మనస్సుతో జతగూడి సుఖమును కానీ దుఃఖమును కానీ అనుభవానికి వస్తూ ఉంటుంది, కానీ ఈ అనుభవముల మూలంలో ఏమున్నది? ఆ తెలివి వలదు. కాబట్టి మనుషులు ఎలా ఉంటారంటే, వాడు బతికుండగా తాను అనే అనుభవంలో అంతర్లీనంగా ఉన్నటువంటి ఆ ఎరుక, దాన్ని వాడు దర్శించడం, దాన్ని తెలుసుకోలేడు. ఆ ఎరుక లేకుంటే దేహ మనస్సు లేదు, దేహము లేదు, జగత్తు లేదు, సుఖము లేదు, దుఃఖము లేదు, పుణ్యం లేదు, పాపము లేదు, ఏదీ లేదు. ఆ ఎరుకయే సర్వము. కానీ వాడు ఆ ఎరుకను మినహాయించి మిగతాదంతా చూస్తాడే తప్ప, ఆ ఎరుకను మనము తెలుసుకోవాలి అని వాడు అనుకోడు. ఎందుకని అలా ఎందుకుంటారు? ఇప్పుడు మీరు ఆలోచించండి, సినిమా మీరు సినిమా చూశారు, మీరు చూస్తున్నది సినిమా తెర మీద మీరు చూస్తున్నది ఏది అక్కడ లేదు, అంతా కూడా మీ దృష్టిలోనే కలదు. దృష్టి సృష్టి వాదము అంతా మీ దృష్టిలోనే ఉంది. అక్కడ శృంగార రసము అంటారు, సినిమా తెర మీద శృంగార రసం ఏముంటుందండి? సినిమా తెర మీద శృంగారం ఉంటుందా? లేకపోతే ప్రాజెక్టర్ ఇలా నాలుగు కాళ్ళ మీద నిలబడే ప్రాజెక్ట్ దాంట్లో శృంగారం ఉంటుంది. శృంగారం ఎక్కడుంటుంది? చూసేవాడి హృదయంలో ఉంటుంది. చూసేవాడి హృదయంలో ఉన్న శృంగారము వీడు దాన్ని పైకి తీసి తెర మీద వేసి అక్కడ ఉన్నట్లుగా చూస్తాడు. కాబట్టి మీరు సినిమా చూస్తున్నారు అంటే దాంట్లో ఉన్న ఒకే ఒక సత్యము మీరు, మీరు సత్యం. కానీ మనం ఏమనుకుంటాం, అక్కడికి వెళ్ళి ఆ డైరెక్టర్ ఎవడో బాగా తీసాడనో, ఆ యాక్టర్లు బాగా యాక్ట్ చేశారనో, మొత్తం క్రెడిట్ అంతా వాళ్ళకి ఇచ్చి డబ్బులు ఖర్చు పెట్టుకుని మనం ఇంటికి గాలముఖం వేసుకుని వస్తాము. వాస్తవంలో వాళ్ళ క్రెడిట్ ఎక్కడి నుంచి వచ్చింది? మీ నుంచి వచ్చింది.
మీ హృదయంలో ఉండే రసానుభవము నుండి వాళ్ళకి క్రెడిట్ వచ్చింది. కాబట్టి భోగం అనేది, భోగంలో సుఖభోగం కానీ దుఃఖభోగం కానీ ఏదైనా కూడా, భోగంలో ఇంద్రియములు మనస్సు అవి గుణములు. గుణములు అంటే సత్వరజస్తమో గుణముల యొక్క కార్యములు, దేహము తమో గుణ కార్యము, ఇంద్రియములు జ్ఞానేంద్రియములు మనస్సు ఈ సత్వరజోగుణముల యొక్క కార్యములు. ఈ మూడు గుణముల యొక్క కార్యములు అయినటువంటి దేహేంద్రియ మనస్సులతో గూడి ఆ ఎరుక గూడినప్పుడు మాత్రమే మీకు సుఖ దుఃఖానుభవం అనేది ఉంటుంది. లేకపోతే సుఖం లేదు, దుఃఖం లేదు, ఏదీ లేదు. అయితే జనులు ఆ అత్యంత సూక్ష్మమైనటువంటి ఆ ఎరుకను విస్మరిస్తారు, దాన్ని పట్టించుకోరు. దాని గురించి మనం పరిశీలించి తెలుసుకోవాలి అని అనుకోరు. ఆ ఆత్మస్వరూపాన్ని బోధించేటువంటి శాస్త్రము గీత ఉపనిషత్తులు వాటిని మనం అధ్యయనం చేయాలి అని అనుకోరు. ఎందుకని అనుకోరో తెలుసిన, విమూఢ, విశేషంగా మోహమును పొంది ఉంటారు. ఏమిటా మోహం? ఏమిటో చెప్పమంటారా? చూడండి, ఆ నాయకుడు ఎంత బాగా యాక్ట్ చేస్తున్నాడో, ఆ నాయిక ఎంత సుందరముగా ఉన్నదియో అని అలాగా మొత్తం ఆ భోగము, సుఖభోగం కానీ దుఃఖభోగం కానీ ఏదైనా దాని మూలమంతా తెర మీదే ఉందని అనుకుంటే, తెర మీదే ఉన్నట్లుగా భ్రమపడతారే తప్ప తమ నుండి వచ్చినది సర్వము, సర్వము తన స్వరూపం నుంచి వచ్చింది అని తెలుసుకోను కూడా తెలుసుకోను. ఇప్పుడు మీరు ఆలోచించండి, మీరు ఒక పెయింటింగ్ చిత్రం లేక శిల్పం చూసి ఎంత అందంగా ఉందో అని మీరు అంటారు. అందము తెలుగు సౌందర్యము. ఈ అందము బయట ఉంటుందా లోపల ఉంటుందా? ఆలోచించాలి కదా. బయట ఉంటుందండి, చూడండి, అదిగో చిత్రము అందంగా ఉన్నది, ఆ శిల్పం అందంగా ఉన్నది, అందం బయటే ఉంది అని అనుకుంటారు. కానీ నేను మాట్లాడుగుతా, ఒక చిత్రకారుడి హృదయంలో అందము లేని అందము బయట చిత్రంలో ఉంటుందా? ఆ చిత్రంలో ఉన్న అందం ఎక్కడి నుంచి వచ్చింది? చిత్రకారుని హృదయంలో నుండి వచ్చింది. చిత్రకారుడి హృదయంలో ఒక సొగసు గలదు, ఒక అందము గలదు, అది చిత్రంలోకి వచ్చింది. చిత్రకారుడి హృదయంలో ఉన్న అందమే ఒక శిల్పానికి వచ్చింది. ఏమండి, కాబట్టి ఇప్పుడు ఆ అందము ఒక చేతన పురుషుని లోపల ఉందంటారా బయట ఉందంటారా? లోపలే ఉంది. కొని మీరు అనొచ్చు, ఆయన లోపల ఉండొచ్చండి, మా లోపల లేదు కదా, మాకు బయటే ఉంది కదా అని మీరు అనొచ్చు. అది తప్పే. ఎందుకంటే సపోజ్ మీరు అబ్బా ఈ ఫోటో ఎంత అందంగా ఉందో అని మీరు చాలా ఉత్సాహంతో ప్రేమతో ఏదైనా ఒక చిత్రాన్ని చూస్తూ ఉన్నారనుకోండి, ఈ లోపల సెల్ ఫోను టింగ్ టింగ్ అని అంటుంది. అంటే ఏదో మెసేజ్ వచ్చిందనమాట. మెసేజ్ ఏమిట్రా చూద్దామని చిత్రం ఎక్కడికి పారిపోదు కదా, అక్కడే ఉంటుంది. మెసేజ్ ఏమిటో చూద్దామని మెసేజ్ చూసేపటికి ఎస్ఎంఎస్ ఉంది దాంట్లో. ఆ ఎస్ఎంఎస్లో ఏమనుందంటే, నువ్వు నిన్న ఇన్వెస్ట్ చేసిన స్టాకు ఈవేళ సగానికి సగం పడిపోయింది అని ఉంది. అది చూశాడు, అది చూసి మళ్ళీ చిత్రం చేసి చూస్తే ఇప్పుడు ఆ చిత్రం అందంగా ఉంటుందా? అది చింపే హోతలు పారేద్దాం అనిపిస్తుందా? చింపే హోతలు పారేయాలి. ఎందుకంటారు? ఎందుకంటే మీ హృదయంలో ఉన్న అందమే ఆ చిత్రంలో కనపడింది మీకు. మీ హృదయంలో అందం ఉండబట్టే చిత్రము అందంగా ఉండే. మీ హృదయంలో అందం లేదనుకోండి, ఆ చిత్రం ఏమవుతుంది? అందంగా ఉంటుంది. ఒక ఆయన సంగీత కచేరీ ఏర్పాటు చేశాడు. సంగీత కచేరీ అంటే హాల్ తీసుకోవాలి, తర్వాత పాటగాళ్ళకి తబలా ఇవన్నీ పక్క వాయిద్యాల వాళ్ళు ఉంటారు. పాడే ఆయన ఒక్కడైనా వీళ్ళు నలుగురో ఐదుగురో ఉంటారు. ఒకడు రెండు తప్ప ఇవి పట్టుకుని వస్తాడు, అవి వాయిస్తాం. అవి అక్కర్లేదని మేము మామూలుగా వాళ్ళనే వాయిస్తానంటే కుదరడు, అతనే వచ్చి అది వాయిస్తాడు. నలుగురు ఐదుగురు ఉంటారు ఈ పక్క వాయిద్యాలు వాళ్ళు. వీళ్ళందరికీ మకాము
నివాసము భోజనము ఏర్పాటు చేయాలి, తర్వాత ఎంతో కొంత దక్షిణలు ఏర్పాటు చేయాలి. సుమారు 10,000 రూపాయలు ఖర్చు అవుతుంది. 10,000 రూపాయలు ఖర్చు పెట్టి సంగీత కచేరీ పెట్టాడు. సంగీతం వింటున్నాడు, వింటుండగా మళ్ళీ టింగ్ టింగ్ అని వినపడింది. ఏమిటి ఆయన సా అని పాడుతూ ఉంటాడు. ఇప్పుడు ఆ పాట ఇంతట్లోకి అదేమి ఎక్కడికి పోదు, అది ఒరగట్టు ఉంటుంది. ఆలాపన చేస్తున్నాడండి నాని, ఆలాపన చే ఇప్పుడు వెంటనే ఏమీ అయిపోదు, ఎస్ఎంఎస్ చూసి లోపల ఆలాపన ఏమీ అయిపోదు కదా. కాబట్టి మాట వరుసకి తీసి చూశాడు. తీసి చూస్తే దాంట్లో ఏదో మెసేజ్ ఉంది. అంతే, సంగీతం పోయింది. ఆ కుర్చీని బొర్రమని లేచి ఇలా బొర్రమని లాగి పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ బయటికి వెళ్ళిపోయాడు. సంగీతం పెట్టుకున్నాడు, తను విందామని పెట్టుకున్న సంగీతం 10,000 రూపాయల సంగీతం గాల్లో కలిసిపోయింది. కాబట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, మాధుర్యము సౌందర్యము ప్రేమ ఇవి మీ లోపల ఉంటాయి, బయట ఉండవు. మీ లోపల ఉంటాయి, కానీ మీరు లోకాన్ని చూడండి, లోకం కేసు ఒక్కసారి చూడండి. లోకంలో ఏమనుకుంటారు, ఇవి బయట ఉన్నాయనుకుంటారా లోపల ఉన్నాయనుకుంటారా? బయటే ఉన్నాయనుకుంటారు. ఇప్పుడు దేవుడు మీ లోపల ఉంటాడు, మీ లోపల ఉంటే బయట ఉంటాడు. మాధుర్యము మీ లోపల ఉంటే బయట ఉంటాడు, సౌందర్యం మీ లోపల ఉంటే బయట ఉంటుంది, ప్రేమ మీ లోపల ఉంటే బయట ఉంటుంది, దేవుడు మీ లోపల ఉంటే బయట ఉంటాడు. మీ లోపల దేవుడు లేకపోతే బయట ఉంటాడా? ఉంటాడు. ఇప్పుడు అన్నమయ్య కొండెక్కాడు, కొండెక్కి కొండ యొక్క సౌందర్యాన్ని ఆస్వాదించాడు, స్వామి యొక్క మాధుర్యాన్ని వైభవాన్ని ఆస్వాదించాడు. మనం కొండెక్కుతాం, మనకేమిటి అనుభవానికి వస్తుంది? టీటీడీ మేనేజ్మెంట్ వాళ్ళు చేసే పొరపాట్లన్నీ మనకు అనుభవానికి వస్తూ ఉంటాయి. అక్కడ క్యూ సరిగ్గా లేదు, ఇక్కడ వైకుంఠం కాంప్లెక్స్ సరిగ్గా లేదు, అది కరెక్ట్ అయితే అవ్వచ్చు, మనకి అవే అనుభవానికి వస్తాయి. అంతే తప్ప మనకి ఆ స్వామి యొక్క వైభవం అనుభవానికి వస్తుందా? రాదు. ఎందుకంటారు? ఎందుకు మన లోపల దేవుడు ఉంటే బయట అనుభవానికి వస్తుంది. మన లోపల సంసారమే ఉందనుకోండి, మీరు తిరుపతి కొండ ఎక్కినా కూడా మీకేం అనుభవానికి వస్తుంది? సంసారమే అనుభవానికి వస్తుంది. కాబట్టి లోపల మహాత్ములు చెప్పేవారు, లోపల దేవుణ్ణి దర్శించేవాడు మాత్రమే బయట దేవుణ్ణి దర్శించగలుగుతాడు అని మహాత్ములు చెప్తారు. కాబట్టి తన లోపల ఒక సౌందర్యము ప్రేమ ఆనందము మాధుర్యము ఇవన్నీ గలవు. ఇవి దేహం నుంచి రావు, మనస్సు నుంచి కూడా రావు. మనస్సు కంటే లోతైన ఒకనొక తత్వం నుండి అవి ఆవిర్భవిస్తూ ఉంటాయి. ఈ విషయాన్ని వ్యామోహితులైన జనులు తెలియజాలరు, విమూఢ నాను పశ్యంతి. ఎందుకు తెలుసుకోలేరు? ఆ వ్యామోహం అలాంటిది. ఓ సామెత ఉంది, వీధిలోకి వెళ్ళి హోటళ్లలో చిరుతిళ్ళకి అలవాటు పడ్డవాడికి ఇంటి తిండి నచ్చదు అని ఏదో అలాగంటే సామెతతో ఉంది. ఆ రకంగా మీరు బాహ్య ప్రపంచంలోనే సర్వము ఉన్నాయనే భ్రమలో బహిర్ముఖులై ఈ ఎడారి వంటి జగత్తులో దప్పికతో మంచినీళ్లు దొరుకుతాయనే ఆశతో సంచారం చేస్తూ ఉన్నంతకాలము మీ హృదయంలో గూడు కట్టుకుని ఉన్న ఆ సత్యతత్వము మీకు అనుభవానికి రాదు. దానికే ఆత్మ అని పేరు. ఆ సత్యతత్వానికే ఆత్మ అని పేరు. మరి పరమాత్మ మాట ఆత్మయే పరమాత్మ. అంచేతనే ప్రోడిగల్ సన్ అని ఒక పారబుల్ ఒకటి ఉన్నది, దారి తప్పిన కొడుకు దారి తప్పిన పుత్రుడా అని భగవంతుడు జీవుణ్ణి పిలుస్తున్నాడు. ఈ జీవుడు దారి తప్పిన కొడుకుడు. ఎవరి కొడుకు? దేవుని కొడుకు. దేవుని కొడుకు అంటే మీరు ఏదో క్రిస్టియన్ మిషనరీస్ అలా అనుకోద్దు, వాళ్ళు ఏదో చెప్తూ ఉంటారు, వాళ్ళు ఏదో కథ కింద చెప్తూ ఉంటారు. దారి తప్పిన ఓ
దైవాంశ సంభూతుడా, ఓ మానవుడా, నీవు ఆ దైవం యొక్క అంశయే ఉన్నావు, కానీ దారి తప్పేవురా. ప్రాడిగల్స్ అని అంటారు, దారి తప్పేవు. ఏమిటి, ఏం దారి తప్పాను? అంటే చూడు, నీవు అంతర్ముఖుడవై ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడానికి బదులుగా బహిర్ముఖుడవై లోకంలో ఏదో, ప్రపంచంలో ఏదో అందం ఉంది, ఇది ఉంది, అది ఉంది అని పరుగులు తీస్తూ దారి తప్పినాడు. సపోజ్ విమూఢ నాను పశ్యంతి, సపోజ్ మీరు దారి తప్పారనుకోండి, ఆ పరమాత్మ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాడు, నాయన రా వెనక్కి రా. ఇంకొక ఆయన ఉన్నాడు జ్ఞాని, ఆయన దారి తప్పలేదు, ఆయన పరమాత్మలో, పరమాత్మ యొక్క ఆలింగనంలో చక్కగా ఆనందానుభవంలో ఉన్నాడు, జీవన్ముక్తుడై ఉన్నాడు ఇంకొక ఆయన. వీడు దారి తప్పిన జీవుడు. ఓ దారి తప్పిన జీవుడా, నీవు వెనుకకు తిరిగిరా, నీ స్వరూపంలోకి నువ్వు రా, నీ స్వగృహానికి నువ్వు రా. నీ స్వగృహము జగత్తులో లేదు, దేహము కూడా కాదు, మనస్సు కూడా కాదు. ఆ దేహమునకు మనస్సును రెండింటిని, దేహమును మనస్సును సాక్షిగా దర్శిస్తూ ఉండే ఏ ఎరుక, ఎటువంటి ఎరుక, ఏదైతే ఎటువంటి ప్రయత్నము లేకుండానే అత్యంత సహజంగా సర్వమును తెలుస్తూ ఉంటుందో, ఆయా ఇంద్రియములతో గుచతగూడి సర్వమును తెలుస్తూ ఉంటుందో ఆ ఎరుక, అది నీ స్వగృహం, అది ఏ పరమాత్మ, అది ఏ నీ తండ్రి. నీవు దారి తప్పి జగత్తులో పరిభ్రమిస్తూ ఉన్నావు, వెనుదిరిగిరా అని పరమేశ్వరుడు పిలుస్తున్నాడు. మీరు ఆ పిలుపును అందుకుని వెనుదిరిగి మీ స్వరూపనిష్ఠులై మీరున్నారనుకోండి, మీ స్వరూపంలోకి మీరు వెళ్ళారనుకోండి, వెళ్తే ఆ పరమాత్మ, ఆయన నువ్వు ఇంతకాలము దారి తప్పావు, ఇంకొక జ్ఞాని ఉన్నాడు, ఆయన దారి తప్పకుండా నాలోనే నిలిచి ఉన్నాడు, కానీ నీవైతే దారి తప్పి ప్రపంచంలో తిరిగి ఇంతకాలానికి బుద్ధి తెచ్చుకుని వెనక్కి వచ్చావు, కాబట్టి నువ్వు ఈ శిక్షణ అనుభవించాల్సిందే, నీవు ప్రాయశ్చిత్తాన్ని చేసుకోవాల్సి ఉంటుంది అని అంటాడా పరమాత్మ. అంటాడా మీరు పొద్దున్న 6 గంటలకి ఇవ్వాల్సిన అర్ఘ్యం, నిద్రపోయి 6 గంటలకి ఇవ్వలేకపోతే 7 గంటలకి లేచి స్నానం చేసి 8 గంటలకు అర్ఘ్యం మొదలు పెడితే మీరు ప్రాయశ్చిత్త అర్ఘ్యం ఇవ్వాల్సి ఉంటుంది, ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ఒక ఆయన 9 గంటలకు వస్తానన్నాడు నా దగ్గరికి, ఫోన్ చేశాడు, రండి అన్న 9:30కి వచ్చాను, నేను తాళం వేస్తుంటాను, మీరు 9 గంటలకు వస్తానన్నారు కదా, 1/2 గంట ఐ కెన్ అండర్స్టాండ్, 1/2 గంట ఆలస్యంగా ఎందుకు వచ్చారు అని నేను అడిగా. అంటే ఆయన ఏమంటాడో తెలిసిన, సంధ్యావందనం చేసుకుంటున్నానన్నాడు. బాగా గట్టిగా పెట్టాడు పిండి కట్టలో, సంధ్యావందనం చేసుకుంటాను. నేనన్నాను 9 గంటలకి సంధ్యావందనం ఏమిటండి అంటే, అదండి ఆలస్యం అయిపోయింది, వేరే పనులుండి ఆలస్యం అయిపోయింది, అందుకోసం 9 గంటలకి. 9 గంటలకి సంధ్యావందనం ఏమిటండి అని నేను మళ్ళీ అన్నా. చెప్పాను కదండి, ఏదో వేరే పనుండి బజార్కి వెళ్ళాల్సి వచ్చి ఆలస్యమైందని, 9 గంటలకి సంధ్యావందనం ఏమిటయ్యా అని నేను మళ్ళీ అన్నా. యు గెట్ ది పాయింట్? 9 గంటలకి సంధ్యావందనం ఏమిటండి? అంటే ఈ విధంగా ప్రాయశ్చిత్తం అనేది ఒకటి ఉంటుంది, అందుకోసం చెప్పాను నేను. ఐఎమ్ నాట్ కంప్లైనింగ్ అగెన్స్ట్ ఎనీబడీ. ప్రాయశ్చిత్తం అనేది ఒకటి ఉంటుంది, కర్మలో ప్రాయశ్చిత్తం ఉంటుంది. మీరు మీ స్వరూపాన్ని చేరుకున్నారు, పరమాత్మ మీ స్వరూపం, మీ హృదయంలో గూడు కట్టు దాగి ఉన్నాడు. మీరు దారి తప్పి ప్రపంచమంతా పరిభ్రమిస్తూ విమూఢులై ఆ పరమాత్మను తెలుసు చూడలేకపోయినారు. అట్లాస్ట్ గురూపదేశంతో చూసి, ఆచార్య శాస్త్రోపదేశంతో చూసి మీరు వెనక్కి తిరిగి మీ స్వరూపంలోకి మీరు అడుగు పెట్టబోతే, నాయన ఇంతకాలం దారి తప్పేవుగా, ప్రాయశ్చిత్తం చేసుకో అనే మాట ఉంటుందా? ఉండదు. ఎంతో కొంత శిక్ష అనుభవించు అనే మాట ఉంటుందా? ఉండదు. ఆయన జ్ఞాని ఎప్పుడూ నాతోటే ఉన్నాడు, నువ్వు ఇంతకాలం ఇక్కడంతా తిరిగి ఇప్పుడు ఇంత ఆలస్యంగా వచ్చావు, కాబట్టి నీకు మోక్షంలో పూర్ణ భాగం లేదు అనే మాట ఉంటుందా? ఉండదు, ఏమీ ఉండవు.
మీరు ఎంతకాలము దారి తప్పినా, ఎంత ఘోరంగా దారి తప్పినా కూడా ఏ క్షణంలో ఆ స్వరూపంలో అడుగు పెడతారో అదే క్షణంలో ఆ గతాన్నంతని కూడా తుడిచిపెట్టేసి మిమ్మల్ని ఆ స్వరూపము తనలోనికి తీసుకుంటుంది. కానీ జనులు ఆ సత్యాన్ని చూడలేకపోతారు. విమూఢ నాను పశ్యంతి, కానీ చూసి వాళ్ళు చూస్తారు. పశ్యంతి జ్ఞానచక్షుష, జ్ఞానచక్షు కాళిదాసు ప్రయోగం చేశాడు, శాస్త్రచక్షు అని ప్రయోగం చేశాడు. ఇప్పుడు కళ్ళు గలవాడు ఎవడు అని ప్రశ్న వేస్తే ఒకళ్ళు అన్నారు రేబ్యాన్ కళ్ళజోడు పెట్టుకున్నవాడు మాత్రమే కళ్ళు గలవాడు అని ఒకళ్ళు సమాధానం చెప్పారు. అదో అడ్వర్టైజ్మెంట్, రేబ్యాన్ కళ్ళజోడు పెట్టుకోకపోతే మీకు కళ్ళు ఉండి కూడా లేనట్టే లెక్క అని ఒకళ్ళు అలా చెప్పారు. కాళిదాస్ అన్నాడు శాస్త్రజ్ఞానము గలవాడు మాత్రమే కళ్ళున్నవాడు, చక్షుష్మత్తాహి శాస్త్రేణ సూక్ష్మ కార్యార్థదర్శిన అని రఘువంశంలో అత్యంత సూక్ష్మమైన తత్వమును కూడా చూడగలిగే ఆ జ్ఞాననేత్రము, శాస్త్రనేత్రం ఏది కలదో అది ఏ అసలైన కన్ను. అలాగే ఇక్కడ జ్ఞానచక్షుష, జ్ఞానమనే నేత్రము గలవాళ్ళు మాత్రమే తమ హృదయంలో నిత్యము ఆహ్వానిస్తూ ఉన్నటువంటి ఆ పరమాత్మతత్వాన్ని దర్శించగలుగుతారు. పశ్యంతి జ్ఞానచక్షుష, తెలిసిందంటే మంచి శ్లోకం. దీన్ని భాష్యకారులు వ్యాఖ్యానం చేస్తారు. అవతారిక ఏవం దేహగతం దేహాత్, అంటే ఆ అవతారికను మీరు ఎలా వ్యాఖ్యానం చేయాల్సి ఉంటుందంటే ఏవం ఈ విధముగా దేహగతం దేహమునందు ఉన్నవాడై దేహాత్ దేహము నుండి, మరి వాక్యం పూర్తి కాలేదు కదా, పూర్తవుతుంది కలపండి, శ్లోకంతో కలపండి, ఉత్క్రామంతం అని కలపండి, కలిపితే దేహము నుండి పైకి లేస్తున్నట్టు అని అర్థం వచ్చింది కదా. అలాగనమాట ఈ వ్యాపారస్తులు ఉన్నారే, వ్యాపారస్తులు అంటే ఒక ఆయన కిళ్ళీ షాప్ పెట్టాడు. ఎక్కడ పెట్టాడు కిళ్ళీ షాపు? మన గాంధీ హాస్పిటల్ ముందు పెట్టాడు కిళ్ళీ షాప్, బాగా నడుస్తుంది. అయితే గాంధీ హాస్పిటల్ వాళ్ళు ఏం చేశారంటే గేటు మూసేశారు. మూసేసేప్పటికి నేను కిళ్ళీ షాప్ ఇక్కడే పెట్టాను ఇక్కడే ఉంటాను అని అనుకుంటాడా? అక్కడికి ఎవరు రానే రారు, ఇంకా గేటు మూసేస్తే ఎవరు లేడు. ఒక్క కిళ్ళీ అమ్మడానికి ఒక సిగరెట్ లేదు, కిళ్ళీ ఏమీ లేవు. అప్పుడు ఏం చేశాడంటే ఆ బడ్డీని ఓడపీకేసి ఆ సామాన్లన్నీ పెట్టెల్లో సంచుకుని ఓ బండి ఒకటి పట్టుకొచ్చి మొత్తం షాపుని బడ్డీని అందరినీ కూడా గాంధీ హాస్పిటల్ అవతల వైపు గేటు తెరిచింది, అక్కడికి షిఫ్ట్ చేశాడు. ఎందుకని? వ్యాపారం తెలివితేటలు అలాగే ఉంటాయి. ఇక్కడ కిళ్ళీ షాపు నడవకపోతే అక్కడ నడుస్తుంది అంటే ఈ షాపును అక్కడికి మోసుకుపోతాడు. అలాగే ఈ దేహము శిథిలమైపోయింది, ఇంక ఇది పనికి రావట్లేదు, భోగం ఉండాలా అక్కర్లేదా, సౌండ్ శబ్దం వినపడుతుంది అది తెలియాలి, ఆ లోపల ఆ శబ్దానికి తగ్గట్టుగా సుఖం కానీ దుఃఖం కానీ కలగాలి, రూపము కన్నుకి తెలియాలి, లోపల మనస్సులో సుఖం కానీ దుఃఖం కానీ కలగాలి, ముక్కు గంధము తెలియాలి సుఖం కానీ దుఃఖం కానీ కలగాలి, చెవితో శబ్దం వినబడదు, కన్నుతో రూపం కనబడదు, ముక్కుతోటి గంధం ఆఘ్రాణించలేదు, నాలుగుతో రసం తెలియదు, తిండి మానేశాడు, తిండి లోపలికి వెళ్ళట్లేదు, మంచినీళ్ళు కూడా వెళ్ళట్లేదు, నాకు మంచినీళ్ళు గుర్తుకొచ్చాయి, ఇందాక నుంచి తాగాలనుకున్నాను, ఇంత అవస్థగా ఉన్నవాడు అదే దేహాన్ని పట్టుకుని ఉంటాడా? నేను గాంధీ హాస్పిటల్ గేట్ దగ్గర పెట్టాను కాబట్టి ఇక్కడే ఉంటుంది నా షాప్ అని ఉంటాడా? ఎవడనే వ్యాపారిస్తుంది ఆ షాపును తీసుకుని ఇంకో చోటకు పోడు. అలాగే ఈ దేహం ఎందుకు కొరగానిది అయిపోయింది? కన్ను చూడదు, చెవి వినదు, ముక్క ఆఘ్రాణించదు, నాలుక ఆస్వాదించదు, చర్మమునకు స్పర్శ తెలియదు. వాళ్ళు వచ్చి ఇలా ముట్టుకుని నాన్న నేను ఎవరో తెలిసానా అని అడుగుతాను, కూతురో కొడుకో అడుగుతాను. హీ లుక్స్ బ్లాంక్. జ్ఞాతయః
వీళ్ళకి వాళ్ళు ఏమనుకుంటారు, వీడికి తెలియటం లేదయా విదుహు నా జానాతి ఇత్యాహు అనేది ఉంటారు చోట భాష్యకారు, వీడికి ఏమీ తెలియట్లేదు అని అనుకుంటారా అనుకోరా. కాబట్టి ఇది భోగమునకు సుఖాన్ని కానీ దుఃఖాన్ని కానీ అనుభవించటానికి యోగ్యత లేనిది అయిపోయిన తర్వాత ఆ దేహము అది అప్పుడు ఎలా అయితే వ్యాపారం చేసేవాళ్ళు తమ వ్యాపారాన్ని ఒక చోట నుంచి ఇంకో చోటికి మార్చేస్తారో అలాగే ఆ జీవుడు కూడా ఉత్క్రామంతం లేచి ఇంకో చోటకు పోతాడు, ఇంకో చోట పెడతాడు వ్యాపారం. అక్కడ రాగద్వేషాలు ఏమి విడిచిపెట్టడం, ఈ రాగద్వేషాలని ఈ పుణ్యపాపాలని పట్టుకుని వ్యాపారం ఇంకో చోట పెడతాడు. ఈ దేహం విడిచిపెట్టాడు కదా అని అక్కడ బుద్ధిమంతుడు అయిపోతాడని మీరు అనుకోద్దు. ఇక్కడ చేసిన పనులే మళ్ళీ ఆ దేహంతో చేస్తూ ఉంటాడు. అది ఏవం దేహగతం దేహాత్ ఉత్క్రామంతం. అంచేతనే ఎవరైనా దేహత్యాగం చేసినప్పుడు అదేదో ఆఘాయిత్యం అయిపోయిందని అలా తలకొట్టేసుకుంటూ ఏం చేయటం అన్నది తెలివి తక్కువ మాట. తెలివి గలవాళ్ళు అలా దుఃఖించరు. శ్రీకృష్ణుడు ప్రారంభంలోనే చెప్పేశాడన్నమాట, నాను శోచంతి పండిత. ఎవరైనా దుఃఖిస్తున్నారనుకోండి, ఎవయా నువ్వు తెలివి గలవాడుగా ఉండాలనుకుంటున్నావా బుద్ధిహీనుడుగా ఉండాలనుకుంటున్నావా అని అడగాలి. అంటే ఇప్పుడు ఆ ప్రసక్తి, ఎందుకంటే ఇప్పుడే ఆ ప్రసక్తి, నువ్వు ఏడుస్తున్నావు కాబట్టి ఇప్పుడే ఆ ప్రసక్తి, శోక సందర్భంలోనే ప్రసక్తి. బుద్ధిహీనుడుగా ఉండడానికి నీకు అభ్యంతరం లేదు కదా అని అడగాలి. అడిగితే అప్పుడు ఏమంటాడు, ఏమంటే ఏం మాట్లాడతారండి, అసలే ఓ దుఃఖంలో ఉంటే ఇలాంటి మాటలు మాట్లాడతారు కాదులేవయా, నువ్వు చెప్పు, నా ప్రశ్నకి సమాధానం చెప్పు, నువ్వు బుద్ధిహీనుడిగా ఉండాలని ఎవడైనా అనుకుంటాడా, మూర్ఖుడుగా బుద్ధిహీనుడుగా ఎందుకు కొరగాని వాడుగా ఉండాలి అని ఎవడైనా అనుకుంటాడు, అనుకోడు కదా. మరి ఏమనుకుంటాడు, బుద్ధిమంతుడుగా ఉండాలని అనుకుంటాడు. మరి అయితే ఎందుకు ఏడుస్తున్నాడు, అదే ఏడుపుకి దీనికి అదే సంబంధం. నాను శోచంతి పండిత, బుద్ధిమంతుడన్నవాడు ఎవళ్ళైనా దేహత్యాగం చేస్తే ఏం చేస్తాడు, ఏం చెయ్యడు, దుఃఖించడు, దుఃఖించడు. పైగా పొందండి పాపం ఫ్రీ అయ్యాడు. ఈ దిక్కుమాలిన దేహం, ఎందుకు కొరగాని దేహం, నేను వదిలిపెట్టి మంచి దేహానికి పోయాడు అనుకుంటారు. గాంధీ హాస్పిటల్ బ్యాక్ గేట్ మూసేసిన తర్వాత ఆ డబ్బా మూసేసుకుని ఇంకో చోట పట్టుకెళ్తే దుఃఖిస్తారా, లేకపోతే బాగా తెలివైనవాడు అనుకుంటారా? అంచేతనే ఎవరైనా దేహత్యాగం చేసినప్పుడు ఇంకా బతకాలి, ఈ కాలం కాదు ఆ కాలము ఇలాంటి మాటలు ఉన్నాయి చూసారా, అన్నీ తప్పు మాటలు. ఎవరైనా నీళ్లలో పడి మరణించాడు అనుకోండి, అదిగో జలగండ ఉంది వాడికి, పోనీ నేల మీద మరణించిన దానికి నీటిలో మరణించిన దానికి తేడా ఏమైనా ఉందా, ఏముంది తేడా? మధుకైటభులను ఇద్దరు రాక్షసులు ఉండేవారు, వాళ్ళు అన్నారు మేము నీటిలోనూ పోకూడదు నేల మీద పోకూడదు అన్నారు. చండి సప్తశతిలో వస్తుందండి దేవీ మహాత్మ్యం. అంటే ఇప్పుడు విష్ణువు ఏం చేశాడంటే, సరే రా అని ఆయన నీళ్లలో కూర్చుని, ఆయన నీళ్లలో ఉంటాడు కదా విష్ణు, సముద్రంలో ఉంటాడు కదా, తెలీదా అందరికీ, ఊళ్ళో అందరికీ తెలుసు ఆయన సముద్రంలో ఉంటాడు. సముద్రంలో నీళ్లలో కూర్చుని వీళ్ళిద్దరినీ పట్టుకుని తన తొడ మీద కూర్చోబెట్టుకుని పీకే ఉత్తరించి చంపాడు, తలకాయ తీసేశాడు. ఇదేమిటి నీళ్ళలో, నీళ్ళలో చంపట్లేదుగా, నా తొడ మీద కూర్చున్నారు మీరు, నేల కాదుగా, నేల కాదు నీరు కాదు, ఒళ్ళో కూర్చోబెట్టుకుని చంపాడు. ఎవరిని, మధుకైటభులు అనే ఇద్దరు రాక్షసులని, అందుగురించి ఆయనకి మధుసూదనుడు అనే పేరు మీరు వింటూ ఉంటారు. కాబట్టి ద పాయింట్ ఈజ్, సో ఎవళ్ళైనా దేహత్యాగం చేసినట్లయితే మనము దుఃఖించడము వ్యర్థము. ఈ దేహం పనికి రాలేదు, ఇంకో దేహానికి పోయాడు. నీళ్లలో పోయిన దానికి నేల మీద పోయిన దానికి తేడా ఏమైనా ఉందా? ఆకాశంలో విమానంలో ఎగురుతో పోయిందనుకోండి ప్రాణం, వాట్ డిఫరెన్స్ ఇట్ మేక్స్? అంచేతనే మహాత్ములు ఏమంటారంటే, దేహత్యాగం చేస్తే మంచిది, బాడీ పని అయిపోయింది, కొత్త చొక్క పాత చొక్క తీసేసి కొత్త చొక్క వేసుకుంటే దుఃఖిస్తారా, దానికోసం దుఃఖించారు మహాత్ములు అలా ఉంటారు.
అయితే పండగ చేసుకోమంటారా? మంచిదే, చేసుకుంటే మంచిదే. పండగ చేస్తే ఏమండుతారు మీ ఇంట్లో? మేము వడ చేసుకుంటాం. మరి ఎవళ్ళన్నా పోతే ఏమండుతారు? అదే అయింది. ఏం పోనీ, ఎవళ్ళన్నా పోయారు కదా, మీరందరూ 10 రోజులు భోజనాలు మానేసి కూర్చోవచ్చు కదా. అవే కష్టం. పోనీ 3 రోజులు భోజనాలు మానేయండి, అది కష్టం. పోనీ ఆ రోజు మానేయండి భోజనం. ఎలా ఉంటుందో పరిస్థితి తెలుసా? వీళ్ళు శ్మశానానికి వెళ్ళి తగలబెట్టి స్నానం చేసి వచ్చేప్పటికి ఇక్కడ రెడీగా వేడివేడిగా కౌరాపప్పు పులుసుతో సిద్ధంగా భోజనాలు రెడీగా ఉంటాయి. ఆ అరేంజ్మెంట్ అన్నీ చేసుకునే ఈ బాడీని పట్టుకుని వెళ్తారు. మరి అయితే ఎందుకంటే ఏడుస్తున్నారంటే ఏమన్నా ఏడవకపోతే నవ్వుతారంటే అప్పుడు అందుకోసం ఏడుస్తున్నారు. బై డిఫాల్ట్ అంచేతనే మహాత్ములు కూడా నవ్వితే వీళ్ళు వెర్రివాడు అనుకుంటారని సరే కానీ అంటారు. కాబట్టి ఈ దేహం అనేది ఎప్పుడైనా పడిపోయితే, దేహం పడిపోతుంది తప్ప దేహి పడిపోడు, దేహమే పడిపోతుంది. మరి దేహి ఉత్క్రామంతం ఉడిజాయగా హంస అకేల. ఆయన మామూలుగా కూర్చుని పాడేప్పుడు ఉడిజాయగా అంటే ఆయనే ఎగిరిపోతున్నాడు అన్నట్టుగా పడతాడు, కొట్టినట్టు పడతాడు. ఏయ్ ఏమిటనుకుంటున్నావు, ఉడిజాయగా హంస అకేల అని కొట్టినట్టు పడతాడు ఆయన. కుమారగారు నిజంగా దూరంగా ఉన్నాడు కాబట్టి సరిపడింది. అంటే శ్రోతలకు ఒకసారి దూరంగా స్టేజ్ మీద ఉన్నాడు కాబట్టి సరిపడింది, లేకపోతే కొట్టి పాడినా కూడా రాశారు. మంచిది భాష్యం. ఉత్క్రామంతం పరిత్యజంతం దేహం పూర్వోపాత్తం, పూర్వం సంపాదించుకున్న దేహమును విడిచిపెడుతున్నాడు అని అర్థం. పూర్వం దేహాన్ని సంపాదించుకున్నాడు, మనమేమీ దేహాన్ని అతనికి ఏమీ అరువు ఇవ్వలేదు, లేకపోతే ఊరికే ఇవ్వలేదు, అతనే సంపాదించుకున్నాడు. పుణ్యపాపముల మిశ్రంతో ఓ దేహాన్ని సంపాదించుకున్నాడు, అది చెడిపోయింది. చొక్కా కొనుక్కున్నానండి నేను, కొత్త చొక్కా కొనుక్కున్నాను. కుమార్ షర్ట్స్, రెడీమేడ్ షర్ట్స్ ఉంటే ఎవరో 200 వాడికి ఇచ్చి ఓ షర్ట్ ఒకటి కొనుక్కున్నాను. 2 ఏళ్ళు 3 ఏళ్ళు వాడాను. ముందు కాలర్ పోయింది, తర్వాత చేయిపోయింది, అన్నీ పోయాయి, చిల్లులు పడ్డాయి, ఇంక ఇది లాభం లేదని అవతల బాధేశా. దట్స్ ఇట్. అటువంటి దేహమును విడిచిపెట్టేస్తున్నాడు. అప్పుడు మీరు గమనించవచ్చు, లేదా అంతదాకా ఎందుకు, బతుకున్నప్పుడు గమనించండి. స్థితం వా దేహే తిష్టంతం, దేహమునందు ఉన్నాడు ఆ జీవుడు, దేహమునందు ఉన్నాడు. మీరు గమనించవచ్చు, మాకేమీ తెలియట్లేదు, తెలియకపోవడమే ఉంది. దేహమే నేను అనే పొరపాటు చేయకుండా ఉంటే సరిపడుతుంది. లైక్ వాట్? ఈ చేతికేసి నేను చూస్తున్నాను, చేతిని నేను చూస్తున్నాను, చేయి నన్ను చూస్తుందా? లేదు. ఎంత తేడా ఉందో చూడండి. ఈ కాళ్ళను, ఈ పొట్టను, ఈ గుండెకాయని నేను చూస్తున్నాను, అవి నన్ను చూస్తున్నాయా? లేదు. అంతే. సో దేహమునందు, మరి దేహమునందు ఉన్నవాడు దేహము కంటే విలక్షణంగా ఉన్నాడని తెలుస్తుంది కదా. ఉన్నాడు. మరి ఈ సుఖ దుఃఖాలను ఎందుకు అనుభవిస్తున్నాడు? దేహము కంటే విలక్షణంగా ఉండి సుఖ దుఃఖాలను ఎందుకు అనుభవిస్తున్నాడు? అంటే గుణకార్యములైన దేహేంద్రియ మనస్సులతో జతగూడి సుఖ దుఃఖాలను అనుభవిస్తున్నాడు. సపోజ్ ఆ గుణకార్యములకు అతీతంగా, అంటే గుణాతీతుడిగా ఉన్నాడు అనుకోండి, అప్పుడు సుఖ దుఃఖాలు ఉంటాయా? ఉండవు. సమదుఃఖ సుఖ గుణములలో గుణముల కార్యములతో జతగూడి సుఖ దుఃఖములను అనుభవిస్తున్నాడు తప్ప తానే స్వయంగా అనుభవించుట లేదు. భుంజానం వా శబ్దాదీంచ ఉపలభమానం. ఈ శంకరుల యొక్క క్యారెక్టరిస్టిక్ స్టైల్ ఏమంటే, భోగము అనగా ఉపలబ్ధియే అంతే. ఏమండి, మీరు మిఠాయి యొక్క తీయదనమును అనుభవించుట అన్నా, భోగించుట అండి, భోగించుట, మిఠాయి తీయదనమును భోగించుట.
మిఠాయిని నాలుగు మీద వేసుకుని దాని తీయదనమును చక్కగా తెలియుట. ఈ రెండింటికి తేడా ఏమైనా ఉందా? లేదు. నిజానికి మిఠాయి యొక్క మాధుర్యమును భోగించుట ఎనగా మిఠాయిని నాలుగు మీద వేసుకుని జిఫా అనే ఇంద్రియము ద్వారా మనస్సు ద్వారా దాని మాధుర్యమును తెలియుటయే. సపోజ్ తెలియకుండా అడ్డదిన పడిందనుకోండి, జ్వరం వచ్చినప్పుడు నాలుక ఒక చిన్న లేయర్ ఆఫ్ సమ్ స్టఫ్ ఏదో అడ్డుపడుతుంది, అప్పుడు తెలియదు మాధుర్యము, తెలియదు మాధుర్యం. తెలియకపోతే మాధుర్యము యొక్క భోగము ఉండదు. కాబట్టి భోగించుట అన్నా తెలియట అన్నా ఒక్కటే. అంటే ఆ తెలివి దాని యొక్క విలువను మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు సినిమాకి వెళ్ళి నాయకుడు నాయిక అని ఇన్ని మాటలు మీరు మాట్లాడారు, ప్రకాశము అనేది ఒకటి ఉంది అని గమనించారా ఎప్పుడైనా? అది గమనించాలి. నేను సినిమాలు చూసినంతకాలం గమనించలేదు, సినిమాలు చూడడం మానేశాక గమనించాలి. ఎందుకని సినిమాలు చూస్తున్నంతసేపు విమూఢ, సినిమాలు చూడాలని దాంట్లో కనబడే ఆ వ్యామోహమే మిగులుంటుంది తప్ప ప్రకాశము అనే దృష్టి ఉండదు. వస్తోంది అని పూర్వం అలా ఉండేవాడు తెలిసిన పోస్టర్, వస్తోంది అని పక్కన ఎక్స్క్లమేటరీ మార్క్ ఒకటి ఉంటుంది, సంథింగ్ వెరీ స్పెషల్, వస్తోంది అని. ఎప్పుడు ఎక్కడ వేచి చూడండి అలా. సో ఇదంతా కూడా వచ్చేదేమీ లేదు పోయేదేమీ లేదు, అక్కడ ఉన్నది ప్రకాశము మాత్రమే అని తెలుసుకోవడానికి చాలా టైం పట్టింది విమూఢ. కాబట్టి ఆ లోపల ఒక ఎరుక గలదు, అదే అన్నింటినీ ప్రకాశింపజేస్తూ ఉంటుంది. ఎలాగా గుణాన్వితం సుఖ దుఃఖ మోహాఖ్యై గుణై అన్వితం అనుగతం సంయుక్తం ఇత్యర్థః. చూడండి గుణములకు ఆయన చక్కటి వివరణ. సుఖ దుఃఖ మోహ, చూడండి మీ జీవితంలో మీకు మూడే ఉన్నాయి. ఏమిటి? సుఖము దుఃఖము మోహము. సుఖము అంటే బాగుంది, దుఃఖము అంటే ఏమీ బాగులేదు, మోహము అంటే తప్పుగా తెలుసుకుంట. ఈ మూడే. సుఖము అనేది సత్వగుణ కార్యము, దుఃఖము అనేది రజోగుణ కార్యము, తప్పుగా తెలుసుకునుట అనేది తమో గుణ కార్యము. ఈ మూడే మూడే ఉన్నాయి. గుణకార్యములకు గుణశబ్దంతో వ్యవహారం. సుఖము సత్వగుణ కార్యం కదా, కాబట్టి సుఖమును గుణము అని అంటాడు. దుఃఖము రజోగుణము యొక్క కార్యము కదా, దుఃఖాన్ని రజోగుణము అనేస్తాడు. కార్యమునందు కారణశబ్ద ప్రయోగాన్ని చేసేస్తూ ఉంటారు, అది ఒక అలవాటు. సో బంగారం పెట్టుకుందా ఆమె అంటాడు, బంగారం పెట్టుకుందా, బంగారం యొక్క కార్యమైన నెక్లెస్ పెట్టుకుందా, నెక్లెస్ పెట్టుకుందా. ఈసారికి ఇలా అనుకోండి, ఇంకోసారి దీన్ని తిరగేసి బంగారం అన్నాం, ప్రస్తుతానికి ఇలా అనుకోండి. కాబట్టి సుగుణాన్వితం అంటే సుఖ దుఃఖ మోహములనే గుణములతో కూడి ఉన్నవాడు. అన్వితం అంటే అనుగతం అని రాశారు చూడండి. అనుయితం అనుయితం ఇణుగతవు ఇణుగతవు కాబట్టి అనుగతం అంతే. ఇణుగతవులో ఈ తమ్ అనుగతవు గము గతవులో గమ్ తమ్ ము పోతుంది, గతం ము పోతుంది, అనునాసిక అనునాసిక పోతుంది. ఇంత పొడుగు సూత్రం ఒకటి నాకు గుర్తు లేదు అనునాసిక పోయే సూత్రం. సో ఎనీవే, సో అనుగతం అంటే సంయుక్తం ఇత్యర్థ, అనుసరించి ఉండేది, వెంట వెంట వెంటే ఉండేది, ముక్కు వెంట మనస్సు, ముక్కు మనస్సు వెంట ఆ తెలివి ఉంటుంది, చెవి మనస్సు వెంట ఆ తెలివి ఉంటుంది, కన్ను మనస్సు వెంట ఆ తెలివి ఉంటుంది. అది అనుగతం అంటే సంయుక్తం. ఆ తెలివి ఉండబట్టే మీకు ఇవన్నీ అనుభవానికి వస్తూ ఉంటాయి. ఇలాగా పరమాత్మ మీలో పైకి ఎగిరిపోయేప్పుడు, ఎగిరిపోయేదాకా అక్కర్లా, దేహంలో నిలిచి ఉన్నప్పుడు, సుఖ దుఃఖాలు అన్ని భోగములు అనుభవానికి వస్తున్నప్పుడు ఆ పరమాత్మయే లోపలుండి అన్నింటినీ ప్రకాశింపజేస్తూ ఉన్నాడు. అయినా కూడా వీళ్ళు విమూఢా,
దాన్నే అన్నా ప్రాడిగల్ సన్స్ అని, దారి తప్పిన కొడుకులు. ఒక ఆయన అన్నాడు, దారి తప్పి తప్పు పేరు పెట్టుకుని సంచారం చేస్తున్న ఓ కొడుకులారా అన్నాడు. అదేమిటండి మళ్ళీ ఆ తప్పు పేరు పెట్టుకోవడం? అదేమిటి అంటే, అవును నీ పేరేమిటి? నీ పేరు పరమాత్మ. అసలు నీకు పేరు లేదు. ఏదైనా పేరు పెట్టాలంటే ఏం పేరు పెట్టాలి? పరమాత్మ అని పేరు పెట్టాలి. నువ్వు దారి తప్పి పరమాత్మకు దూరమై సుబ్బన్న వెంకన్న అని పిచ్చి పిచ్చి పేర్లు పెట్టుకుని వ్యవహారం చేస్తున్నావా, లేదా లోకంలో దేహంతో ప్రమేకమై అంచేత దారి తప్పి తప్పు పేరుతో సంచారం చేస్తున్న ఓ కొడుకులారా, మీరు పుట్టి మరణించేవారు కాదు, మీరు నా సంతానము, మీ అమృతస్య పుత్రాహ, మీరు ఆ అమృత స్వరూపమైన పరమాత్మ యొక్క అంశలే, రెండు మీకు ఆహ్వానము. అంటే ఓ పరమాత్మ, మేము చాలా కాలం ఈ సంసారంలో పరిభ్రమిస్తూ వ్యామోహంతో పరిభ్రమించి ఉన్నామయ్యా, మేము ఇప్పుడు తీరా నీ దగ్గరికి వస్తే నువ్వు మాకు ఏమి శిక్ష వేస్తావో, ఏమి కొంపలు ముంచు మమ్మల్ని జైల్లో పెట్టేస్తావేమో అని మాకు భయంగా ఉందంటే, ఏమి శిక్షలు ప్రాయశ్చిత్తాలు భయాలు ఏమీ ఉండవు ఇక్కడ, వచ్చేసేయండి మీరు అని పరమాత్మ పిలుస్తున్నాడు. ఆ సత్యాన్ని వీడు గుర్తించుకోలేదు. ద పారబుల్ ఆఫ్ ది ప్రాడిగల్ సన్ అని ఉందో ఒకటి, విన్నారో లేదో, ద పారబుల్ ఆఫ్ ది ప్రాడిగల్ సన్, మంచిది. సో గుణైహ అన్వితం ఏవం భూతమపి ఏనం. ఈ ఆత్మ ఇంతలా ఉన్నప్పటికీ, ఈ విధంగా ఉన్న ఆత్మను కూడా, ఈ విధంగా ఉన్న ఆత్మ అంటే అర్థమేంటండి, అత్యంత దర్శన గోచర ప్రాప్తం, ప్రాప్తం ఇట్ హ్యాస్ కమ్. ఈ ఆత్మ ఇట్ హ్యాస్ కమ్ ఎక్కడికి? గోచర ఫీల్డ్, ఇట్ హ్యాస్ కమ్ ఇన్ టు ది ఫీల్డ్. ఎటువంటి ఫీల్డు? అత్యంత దర్శన, ఇన్ విచ్ యూ కెన్ క్లియర్లీ సీ. అంటే మీరు ఆత్మస్వరూపాన్ని సుస్పష్టంగా తెలుసుకునేట్లాగా అంత దగ్గరగా మీకు వచ్చేసి మిమ్మల్ని వాటేసుకుని ఉన్నది, అయినా కూడా మీరు తెలుసుకోలేకపోతున్నారు. అత్యంత దర్శన గోచర ప్రాప్తం. మీరు ఏమీ వద్దండి, మీరు ఇంత అంటే ఇంత పని చేయండి. చూస్తున్నారు కదా, చూశారు కదా, ఆ చూశాము కళ్ళు మూసి నేను మీకు డెమోన్స్ట్రేట్ చేస్తా, మీరు ఇంటికి వెళ్ళి చేయండి. చూశాను, అన్నీ చూస్తున్నాను. అదిగో గాంధీ గారి ఫోటో ఉంది, ఫ్యాన్ ఉంది, మీరందరూ ఉన్నారు, స్వామి వివేకానంద, శారదామాత, రామకృష్ణ గురుదేవులు, అన్నీ చూస్తున్నాం. ఎలా చూస్తున్నాము? దేనివల్ల చూడగలుగుతా? కంటితో చూస్తున్నాము తప్ప కన్ను వలన చూపుటలేదు. కంటితో చూస్తున్నాము, మైక్రోస్కోప్ బైనాకులర్స్తో చూస్తున్నారు. బైనాకులర్స్తో చూస్తున్నారా, బైనాకులర్స్ మూలంగా చూస్తున్నారా? బైనాకులర్స్ మూలంగా చూడరు, బైనాకులర్స్తో చూస్తారు. దేని మూలంగా చూస్తారు? ఆత్మ చైతన్యం మూలంగా బైనాకులర్స్తో చూస్తారు. కళ్ళతోడితో చూస్తున్నారా, ఆత్మ చైతన్యం మూలంగా కళ్ళతోడితో చూస్తున్నారు. కానీ దేని మూలంగా చూస్తున్నారు? చైతన్యం మూలంగా చూస్తున్నారు. చైతన్యం లేకపోతే కళ్ళజోడు పెడితే చూడగలరా? ఖరీదైన కళ్ళజోడు పెట్టారనుకోండి, చూసేస్తుందా? సో కాబట్టి అదొక ప్రశ్న, ఒక పాయింట్. అది రెండవ పాయింట్. ఇవన్నీ గమనించదగిన విషయాలు. మనం సంసారం హడావిడిలో ఉండి డబ్బులు లెక్క పెట్టుకోవడం, లేకపోతే వీడు నావాడు, వాడు పరాయి వాడు అని రాగద్వేషాలు, ఈ హడావిడిలో పడి అసలైన సత్యాన్ని మనం విస్మరిస్తూ ఉన్నాము. సో మీరు గమనించండి, ఈ చూడడం అబ్బా ఎంత చిత్రం ఇది. అసలు ఒక డెఫినేషన్ ఉంది, మీరు గమనించండి. భక్తికి దాన్ని వాడతారు, జ్ఞానానికి దాన్ని వాడతారు. మీకు ఎప్పుడైనా అబ్బా చిత్రం అనిపించిందా? అవి మాకు అలాగే అనిపించింది. అంటే వాడికి ఏమనిపించలేదు అనుకోండి, అంటే అర్థం ఏంటో తెలిసిన, వాడికి భక్తి లేదు, జ్ఞానం లేదు. నేను అప్పుడప్పుడు నాకు సమస్య వస్తుంది, ఎలాగా నాకు అర్థం కాదు. ఇప్పుడు 10 నిమిషాలు ఖాళీగా ఉన్నారనుకోండి,
ఏమన్నా ఖాళీగా ఉన్నారు కదా, ఓనమ శివాయ అందాము అని ఎవడో మొదలు పెడతారు మైక్ పట్టుకుని. ఓనమ శివాయ అంటూ ఉంటాడు, అందరూ అంటూ ఉంటారు. 10 నిమిషాలు వడ్డన చేసేప్పుడు ఏమండి, వడ్డన చేసే టైంలో ఓనమ శివాయ. నేను అంటాను చూడు, ఓనమ శివాయ అన్నప్పుడు నీకు ఒళ్ళు జలధరించిందా ఇప్పుడేనా? అబ్బే ఒళ్ళేం జలధరిందా, ఇంకెందుకు జలధరిస్తుంది? ఏ పని లేనప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు మైకులో దాన్ని అరుస్తుంటే అది ఎందుకు జలధరిస్తుంది? ఓం నమ శివాయ అనేది నీ హృదయంలో ఒక స్ఫూర్తిని ఇచ్చిందా ఎప్పుడైనా? అబ్బా ఎంత చిన్న మాటలో ఎంత గంభీరమైన విషం దాగి ఉన్నదిరా అని ఎప్పుడైనా మీకు అది విడ్డూరం విచిత్రం అనిపించిందా? ఏమీ అనిపించవు, ఊరికే దాన్ని మైకులో పెట్టుకుని సాగతిస్తూ ఉండడం. నాకు ఎందుకయ్యా, శాంతంగా ఉండండి, 10 నిమిషాలు ఖాళీ ఉంది కదా, శాంతంగా ఉండండి, మీలో మీరు ఆత్మనిష్ఠులుగా ఉండండి అని చెప్దాం అనిపిస్తుంది. అనిపిస్తే వీళ్ళు ఎలా తెలుసుకుంటారు, అయ్యో స్వామి టీవీ ఏమన్నాడంటే ఓం నమ శివాయ అనద్దు అన్నాడని చెప్పి తెలుసుకుంటారు. ఓన్లే బాబు వీళ్ళతో నాకెందుకు, కానీ రాయన అంటూ ఉంటాను. అర్థమైందా మీకు పాయింట్? కాబట్టి మీకు ఎప్పుడైనా ఉదయించే సూర్యుడిని చూస్తే చుట్టూ ఉండే ప్రపంచం, ఆ ప్రపంచంలో నేను అనే వ్యక్తిత్వము, ఆ వ్యక్తిత్వం చుట్టూ అల్లుకొని ఉన్న సుఖ దుఃఖాలు రాగద్వేషాలు ఇవన్నీ ద్వంద్వములు అవన్నీ ఒక్కసారిగా జారిపోయి ఒక అద్భుతమైన అనుభవం, వింత అనుభవం మీకు ఎప్పుడైనా కలిగిందా? కలిగితే మీకు భక్తి ఉంది, లేకపోతే భక్తి అంటే ఏమిటో మీరు తెలుసుకోవాలి. సో ఆ అనుభవం కలగాలండి, ఆ ప్రేమ అనుభవం కలగాలి. శకుంతలని దుష్యంతుడు చూస్తాడు, చూసి కిమివహి మధురాణం మండనం నాకుతీనాం అంటాడు. ఆహా ఎంత మధురమైన రూపము గలది ఈమె, ఆమె ధరించిన వస్త్రాలు ఖరీదైనవి కావు, చాలా ముతక వస్త్రాలు, ఒక్క ఆభరణం కూడా లేదు, అయినా కూడా ఈ ముతక వస్త్రమే ఆమె సౌందర్యానికి శోభను చేకూరుస్తూ ఉన్నది, ఆహా ఎంత మధురమైన ఆకారము అని అనుకుంటాడు అని ఆశ్చర్యపడిపోతాడు. అప్పుడే అంతఃపురం నుంచి వచ్చాడు, అంతఃపురంలో స్త్రీలు అనేకములైన ఖరీదైన వస్త్రాలను ధరించి అనేకములైన వడ్డాణములు వజ్రములు వైడూర్యములు ఆభరణాలన్నీ పెట్టేసుకుని ఇటు అటు రెపరెపలాడుతూ సంచారం చేస్తూ ఉండే అంతఃపురం నుంచి వచ్చాడు. వచ్చి అచ్చరువును పొందినాడు, దాని పేరే ప్రేమ అంటారు, అనే ప్రేమ అంటారు. సో అలాగే ఎప్పుడైనా భగవంతుని నామాన్ని వింటే మీకు అటువంటి ప్రేమభావం కలిగిందా? ఎప్పుడైనా ఆ శ్రీకృష్ణ మీరు రూపాన్ని అంతల్లా పూజిస్తారే, దేవాలయం అంటారు, విగ్రహం అంటారు, రూపం అంటారు, దాని గురించి ఎంత అల్లరి చేయాలో అంత అల్లరి చేస్తారు, బాణాసంచే కాలుస్తారు, బాజాలు అంటారు, భజంత్రీలు అంటారు, కనపడ్డదానికల్లా నామాలు పిండికట్లు పెడుతూ ఉంటారు, గోడలకి సహా నామాలు పిండికట్లు పెట్టేస్తూ ఉంటారు. ఎప్పుడైనా మీకు ఆ శ్రీకృష్ణ అనగానే ఒళ్ళు పులకరించిందా ఎప్పుడైనా? అది విచిత్రం, ఆ వండర్, అద్భుత భావన, అమేజ్మెంట్, దాని పేరే భక్తి లేక జ్ఞానము అని అంటారు. సో అత్యంత దర్శన గోచర ప్రాప్తం. మీకు కళ్ళు మూసుకుని ఇంటికి వెళ్ళి ట్రై చేయండి, ఎఫర్ట్లెస్గా అన్నిటినీ చూసేటువంటి ఈ చూపు స్వతంత్రంగా చూస్తోందా లేక ఈ చూపు వెనుక ఏదైనా ఉందా? చక్షుషశ్చక్షు, ఈ చూపు వెనుక ఉన్నది ఏదైతే అది, దానికి పేరు పెట్టాల్సిన అవసరం లేదు. మీ జాతనైతే పేరు పెట్టడం, లేకపోతే పేరు పెట్టకపోయినా పర్వాలేదు. సో గజేంద్ర మోక్షంలో గజేంద్రుడు పేరు పెట్టలేదు, వీటన్నిటికీ పైన ఏదో ఒకటి ఉంది, దానికి నా దండం అన్నాడు. కాబట్టి ఆ చూపు వెనుక, జగత్తునంతని చూస్తూ ఉండే ఆ చూపు వెనుక ఒక పవర్ ఉన్నది,
అని మీరు దాన్ని భావన చేయండి. భావన చేస్తూ ఉండగానే ఏమవుతుందో తెలిసిన, మీ వ్యక్తిత్వము, మీ పర్సనాలిటీ, నేను ఫలానా ఫలానా ఫలానా, నాకు ఈ సంసారం ఉంది, నాకు ఈ ఆర్థిక పరిస్థితులు బాగులేవు. ఆర్థిక పరిస్థితులు బాగున్నవాడు ఎవడైనా కనబడ్డాడా మీకు? ఒకసారి కుబేరుడు ఎటో పోతున్నాడు, ఎవరో అడిగారు, ఏమయ్య కుబేరా అంత కులాసా అని అడిగి, ఆయన ఏం కులాసా అండి, ఎకానమీ చాలా డౌన్లో ఉండండి అన్నాడు. అలా ఉంటుంది ఆర్థిక పరిస్థితులు, ఎవరికి బాగుండవు. ఎందుకంటే అవి ఆర్థిక పరిస్థితులు అంటే ఎప్పుడో అలాగే ఉంటాయి. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అప్పుల్లో ఉందా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పుల్లో ఉందా, మీకు ఏ ప్రభుత్వం అప్పుల్లో ఉంది? వీళ్ళు అప్పులే, వాళ్ళు అప్పులే, అందరూ భారత ప్రభుత్వం కూడా అందరూ అప్పులే, వరల్డ్ బ్యాంకు తప్ప అందరూ అప్పులే, వరల్డ్ బ్యాంక్ వాడు కూడా అప్పులే, ఏదో అలా ఏదో ఒడ్డు ఉంటుంది. కాబట్టి మీరు లోపల ఉన్నటువంటి ఆ పూర్ణ ఆత్మతత్వాన్ని ఒక్కసారి అనుభవానికి తెచ్చుకుంటే అది అనుభవానికి వస్తూనే ఉంటుంది. సో అత్యంత దర్శన గోచర ప్రాప్తి, అది అనుభవానికి రావాలంటే ఈ పర్సనాలిటీ ఉంది చూసారా, ఈ ఆర్థిక పరిస్థితులు బాగోలేవు, ఇంట్లో పరిస్థితులు బాగోలేవు, సమాజంలో పరిస్థితులు బాగోలేవు, సుఖ దుఃఖాలు రాగద్వేషాలతో సతమతమవుతూ ఉండే ఆ పర్సన్ ఉన్నాడే, ఆ పర్సన్ జారిపోతాడు. అలా జారిపోతాడు. ఎప్పుడు జారిపోతాడో తెలుసిన, మీరు చక్షుషశ్చక్షు, చూపు, చూపు వెనుక ఉన్నది ఏదో అది అని మీరు భావన చెయ్యగానే మీ పెర్సన్ జారిపోతాడు. జారిపోయి మీరు ఆ అమృత చైతన్యంలో విలీనమైపోతారు. ఎంత టైం పడుతుంది? నో టైం. ఎంత ఎఫర్ట్? నో ఎఫర్ట్. అంత దగ్గరగా, అంత ఇమ్మీడియట్, ఇమ్మీడియట్. దెర్ ఇస్ నథింగ్ మీడియేట్ అబౌట్ ఇట్, ఇట్ ఈజ్ ఇమ్మీడియట్. ఇప్పుడు స్వర్గానికి వెళ్తే అక్కడ ఏవో గొప్ప విషయాలు ఉంటాయంటే దట్ ఈస్ కాల్డ్ మీడియేట్. ఎప్పటి మాటది? ఇప్పుడు ఇమ్మీడియట్ మీరు ఆ ఆత్మస్వరూపాన్ని అనుభవానికి తెచ్చుకోవచ్చు. మీకు ఎప్పుడైనా, మీరు నేను రూల్ చెప్తా, ఎప్పుడైనా ప్రేమ, మాధుర్యం, సౌందర్యం, ఆనందం, శాంతి, ఐదు చెప్పా చాలు, ఈ ఐదు ఒకటి పెట్టుకోండి. ఈ ఐదు మీకు అనుభవానికి వస్తాయి, వచ్చే ఉంటాయి, అందరికీ వస్తాయి అనుభవానికి. ఇవి అనుభవానికి వచ్చినప్పుడు అవి చుట్టూ ఉండే వస్తువులను బట్టి అనుభవానికి రావు. మీరు పెద్ద బంగాళా కట్టి పెట్టితే దానివల్ల అనుభవానికి వస్తుందని మీరు అనుకోవద్దు. ఖరీదైన కారు ఉంటే దాని నుంచి అనుభవానికి వస్తుందని మీరు అనుకోవద్దు. ఇవి చుట్టూ ఉండే వస్తువుల నుంచి అనుభవానికి రావు, దేహం నుంచి కూడా అనుభవానికి రావు. ఎంత అందమైన దేహమైనా కూడా, ఎంత బలమైన దేహమైనా కూడా మనస్సు నుంచి కూడా అనుభవానికి రావు. ఇవి కేవలము మనస్సు కంటే లోతులో ఉన్న ఒకనొక శక్తి, దానికి చైతన్యము అని అంటాము. దాని నుండి అనుభవానికి వస్తాయి. దే కమ్ ఫ్రమ్ ఏ సోర్స్ డీపర్ దెన్ ద మైండ్ అండ్ దట్ సోర్స్ ఈజ్ వెయిటింగ్ దేర్. ఇట్ ఈస్ అప్ టు యూ టు గోయింగ్ టు ఇట్స్ ఎంబ్రేస్. దాని కౌగిలిలోకి వెళ్ళడానికి యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్. కాదండి, మేమేమో సంసారంలో భటక్రహాయ్ తిరిగి తిరిగి ఏవేవో పుణ్యాలు పాపాలు చేసి ఉన్నాము, మమ్మల్ని అక్కడికి రానిస్తారా అంటే వెంటనే రానిస్తారు. క్షణం ఆలస్యం లేకుండా మీరు దాంట్లో మీరు విలీనమై ఉండవచ్చును. ప్రాయశ్చిత్తం అక్కర్లా, ప్రాయశ్చిత్తం అక్కర్లా. అక్కడ పుణ్యము పాపము అనే ఈ మాటలేమీ ఉండవు. అక్కడ ద్వారాలు, సప్తద్వారాలు, పంచద్వారాలు అంటూ ద్వారాలేమీ ఉండవు, గోడలు ఉండవు. అవన్నీ కూడా పోయాయి. మీరు డైరెక్ట్గా వెళ్ళి దాంట్లో విలీనమై ఉండుటాయి. అలా ఉంది ఆత్మతత్వం. అయినా కూడా వీళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. అత్యంత దర్శన గోచర ప్రాప్తం తెలుసుకోలేకపోతున్నారు. దానికి ఒక కారణం ఉండాలి. ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు? విమూఢాః దృష్టాదృష్ట విషయ భోగ బలాత్కృష్ట చేతస్తయా అనేకధా మూఢాః.
ఇప్పుడు ఒకడు ఒకడిని అందరూ కలిసి వెర్రివాణ్ణి చేశారు. వీడు అత్తారింటికి వెళ్ళాడు కొత్తగా. అత్తారింటికి వెళ్తే వీడికి ముగ్గురు బావమరుదులు, ఇద్దరు మరదళ్ళు, అత్తగారు, మామగారు, మొత్తం వీళ్ళందరూ ఉన్నారు. ఈ ముగ్గురు బావమరుదులు వీడిని మూడు రకాలుగా వెర్రివాణ్ణి చేశారు. ఇద్దరు మరదళ్ళు రెండు రకాలుగా వెర్రివాణ్ణి చేశారు. అత్తగారు ఇంకో రకంగా వెర్రివాణ్ణి చేసింది. మామగారు ఇంకో రకంగా వెర్రివాణ్ణి చేశారు. వీడు వెర్రి వెంగళప్పగా తయారయ్యి వెర్రివాడై వెనక్కి తిరిగి వచ్చాడు. సరిపడిందండి. ఆ రకంగా వీడు సంసారం అనే అత్తవారింటికి వెళ్ళాడు. వెళ్ళి దాంట్లో భోగాలు కనపడ్డాయి. అత్తవారిల్లు దూరం నుంచి ఎలా కనపడుతుందో అలా కనపడింది ఈ సంసారం. స్వంతిల్లు వదిలిపెట్టి అత్తవారింటికి వెళ్ళాడు. అక్కడ ఈ లోకంలో దృష్టభోగములు కారు, మామగారు కారు ఇస్తాడు, అత్తగారేమో రెండు కూరలు పిండి వంటలతో భోజనం పెడుతుంది. అంటే ఈ విధంగా ఈ భోగాల చేత ఆకర్షింపబడి వెళ్ళాడు. దృష్టభోగాలు, అదృష్టభోగాలు ఉన్నాయి. స్వర్గం ఉంది. ఆ స్వర్గంలో రంభా జప్సరసలు ఎప్పుడూ కూడా డ్యాన్స్ చేస్తూ ఉంటారు. అక్కడ అమృతాపానం చేయొచ్చు. అపామ సోమ అమృత అభూమ, మేము సోమపానం చేస్తాము, అమృతపానం చేస్తాము, మాకు వయస్సు పెరగదు, అలా నిత్య యవ్వనంతో సుఖపడిపోతూ ఉంటాము అన్నట్టుగా ఉంటుంది అది. ఆ భోగాలు వీటన్నిటి చేత ఆకర్షింపబడి ఎలా ఆకర్షింపబడ్డాడు చూసారా? చాలా బలంగా ఆకర్షింపబడ్డాడు. ఎంత బలంగా ఆకర్షింపబడ్డాడంటే, చూడరా అత్తారింటికి అలా పరుగు పరుగును వెళ్తున్నావు, ఏమైపోతావో, నీవు అవమానం పాలైపోతావేమో అంటే వినిపించుకోకుండా ఆకర్షణకి వెళ్ళినట్టుగా బలాత్క మెడత నిప్పుల వైపు వెళ్ళిపోయినట్టుగా వీడి సంసారంలోకి ఆకర్షింపబడి బలాత్కారంగా ఆకర్షింపబడి ఉన్నాడు. వాడికి ఎవరైనా సత్యాన్ని బోధిస్తే బుర్రకు వస్తుందా? అది రాదు. అరే ఈ సంసారంలో కొత్త కారు అంటున్నావు, అదేదైనా అది నీకు సుఖాన్ని ఇవ్వదురా నాన్న అని చెప్పండి. మీరు ఏమంటాడు? హనీమూన్ వెళ్తుంటే రే ఊటీ, ఇవన్నీ హనీమూన్ అంటున్నావు, అక్కడ సుఖం ఉండదు, ఆ హోటల్స్ వాళ్ళు నిన్నేమీ నెత్తిమీ పెట్టుకోరు, నీ డబ్బులన్నీ ఓడలాక్కొని నిన్ను కట్టుబట్టలతో బయటకు తోలేస్తారా వాళ్ళు అని మీరు హనీమూన్కి వెళ్ళి వాడికి చెప్పండి. చెప్పండి, వాడు ఏమంటాడు? నీకు తెలియదు. కాబట్టి ఈ సంసారంలోకి వెళ్ళి వాళ్ళు ఉన్నారు చూసారా, వాళ్ళు పరమ వ్యామోహంలో ఉంటారు. వాళ్ళు మంచి మాట సరే సత్యవచనం వాళ్ళ బుర్రకి రాదు. వాళ్ళు అలాగా డెల్యూడ్ అయిపోయి ఉంటారు. అందుకోసమే అనేకథ, ఒక రకంగా కాదు, ముగ్గురు వామరుదులు ఇద్దరు మరదళ్ళు అనే అనేకథ కోసం చెప్పాను. ఒక రకంగా కాదు, అనేక రకాలుగా వీళ్ళు వ్యామోహితులై ఉండి ఆ హృదయంలో ఉండే పరమాత్మతత్వాన్ని తెలుసుకోలేకపోతారు. ఫినిష్ చేసేద్దాం. నా అనుపశ్యంతి, తెలుసుకోలేకపోతున్నారు. శంకరులు అంటారు చూడండి, అహో కష్టం వర్తతే ఇది అనుక్రోశతి చ భగవాన్. శ్రీకృష్ణ భగవానుడు తన యొక్క జాలిని ప్రదర్శిస్తున్నాడు, జాలి పడుతున్నాడు. అదే అదే, వీళ్ళు మూర్ఖులరా, వీళ్ళు తెలుసుకోలేకపోతున్నారా అని జాలి పడుతున్నాడు. ఒకతను, మా మామగారు, మా అత్తగారు, మా బావమరుదులు వీళ్ళు నన్ను నెత్తిమీద పెట్టేసుకుంటారు, నాకేదో ఇంత చేసేస్తారు, అంత చేసేస్తారు, నాకు మా మామగారు ఇన్ని బహుమతులు ఇచ్చేస్తారు, అన్ని బహుమతులు ఇచ్చేస్తారు అని గెంతులు వేస్తుంటే ఒక ఆయన చెప్పారు,